ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्वतान शृण्वन्नोतिभिः सेदसादनम् ॐ महागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। मूढ श्लोकम् अवसरन्दमो आरुरुक्षोर्मुनेर्योगम् कर्मकारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते। ముని అంటే మననశీలుడు, మననము చేసే స్వభావము కలవాడు. అంటే వేదాంత శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేసి మనము ఆత్మజ్ఞానమును పొంది మోక్షాన్ని పొందాలి, కృతార్థులను కావాలి అనే శ్రద్ధ గలవాడిని ముని అంటారు. మామూలుగా లోకంలో మీకు మునులు ఎవరు కనపడరు. మునంటే మామూలుగా విశ్వామిత్ర మహాముని అలాగంటలేదు నేను. మననశీలుడు మీకు చాలా తక్కువగా కనపడతారు. లోకల్లో ప్రవృత్తి ఎలా ఉంటుందంటే ప్రధానంగా అర్థకామ ప్రవృత్తి ఉంటుంది. అంటే ఏవో కోరికలు ఉంటాయి, ఆ కోరికలను తీర్చుకుని ధనం కావాల్సి ఉంటుంది, కాబట్టి డబ్బు సంపాదించుకుంటూ ఉండడం, భోగాలను అనుభవించడం, మరింత భోగాలు మరింత ధనం, మరింత ధనం మరింత భోగాలు, ఆ సైకిల్లో పడి మానవుడు పరిభ్రమిస్తూ ఉంటాడు. అయితే మధ్యలో ఓసారి దేవుడు అంటూ ఉంటాడు. కన్వీనియంట్ భక్తి అని కన్వీనియంట్గా ఉంటుంది. దేవుడు భక్తి చేయడం కూడా ఒకసారి కన్వీనియంట్గా ఉంటుంది. అంటే కన్వీనియంట్ అంటే దేవుడికి కనుక మనం పూజాది చేసినట్లయితే దేవుడు మన కోరికలు తీరుస్తాడు, పరీక్షకు వెళ్ళేవాడికి పరీక్ష మార్కులు ఎక్కువ వచ్చేట్లు చేస్తాడు, బిజినెస్ చేసేవాడికి ఎక్కువ బిజినెస్లో ధనం ఎక్కువ వచ్చేట్లు చేస్తాడు. సో అందుకోసం వీడు దేవుడు పూజిస్తాడు. దీన్ని కన్వీనియంట్ భక్తి అంటారు. కన్వీనియంట్ అంటే అర్థమైందండి, కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి భక్తి చేయ. సపోజ్ దేవుడిని పూజిస్తే నీ బిజినెస్ ఆయన ఏమీ డెవలప్ చేయడు, నీకు మార్కులు రావడానికి ఆయనకి పూజించడానికి సంబంధమేం లేదు అని చెప్పారు అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఎవడన్నా పూజిస్తాడో దేవుడు ఎవడో పూజించడు, కన్వీనియంట్ భక్తి. సో అలాంటి భక్తికి ఈ గీత దానికి సంబంధమైన దీని లక్షణం వేరు. ముని ఇక్కడ వీడు ముని అయి ఉండాలి. ముని అంటే ఏమిటి, మననము చేసే స్వభావం కలవాలి. అంటే ఈ జగత్ ఏమిటి, ఈ సంసారం ఏమిటి, ఈ భోగాలు ఈ కామనలు వీటిలో సారం ఎంత, ఈ ధనాన్ని సంపాదించటం అధికంగా సంపాదిస్తూ ఉండటం భోగిస్తూ ఉండటం ఇది అల్టిమేట్గా మన జీవితానికి సాఫల్యాన్ని కలిగిస్తుందా కలిగించదా అనే ఈ విధమైన మౌలికమైన ప్రశ్నలు వేసుకుని దానికి తగ్గట్టుగా మననం చేసి ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే ఇచ్చ గలవాడిని ముని అంటారు. అయితే ముని అయినప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి, ఏది తెలుసుకున్నా మనస్సే సాధనం, మనస్సుతో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకోండి, ఎలా తెలుసుకుంటారు, మనస్సుతోటే తెలుసుకుంటారు. కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే మళ్ళీ మనస్సుతోటే తెలుసుకోవాలి. మనస్సుతో తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మనస్సుని సంసారము నుండి వెనుకకు మరల్చాలి, ప్రత్యాహారము అంటారు. అంటే సంసారంలో మనం సంసారంలో బాగా తగులుకునేటువంటి పద్ధతి ఏమిటంటే కంటితో చూడడం, చెవితో వినడం, ఆ రకంగా జ్ఞానేంద్రియాలతో సంసారాన్ని గురించి తెలుసుకుంటూ ఉండటం, కర్మేంద్రియాలతోటి సంసారానికి సంబంధించిన కర్మలని చేస్తూ ఉండటం. ఈ విధంగా మనం సంసారంలో ఇన్వాల్వ్ అయిపోయి దాంట్లో నిమగ్నం అయిపోయి తగులుకొని ఉంటాం. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలియాలంటే ఏం చేయాలి, జ్ఞానేంద్రియాలతో సంసారాన్ని తెలుసుకోవడం మానేయాలి, భోగాలు మానేయాలి, దేహాన్ని నిర్వహించడానికి కావలసిన ఏదో ఎంత అవసరమో అంతేగాని అంతకు మించి ఇంద్రియ భోగాల యందు వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. తర్వాత ధ్యానంలో, ధ్యానము అంటే అది అల్టిమేట్ సన్యాసానికి ధ్యానం అనే పేరు, ఇంతకుముందు మీకు చెప్పాను ఇది.
ధ్యానం అంటే అన్నీ విడిచిపెట్టేస్తారు, దాని పేరే ధ్యానం. సో ఇప్పుడు మామూలుగా ఇంటి దగ్గర మీరు కూర్చుని ఉన్నారనుకోండి, భార్యతో మాట్లాడతారు, పిల్లలతో మాట్లాడతారు, ఇంట్లో వ్యవహారాలు చూసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ధ్యానం చేసే టైంలో ఏం చేస్తారు? అవన్నీ విడిచిపెట్టేస్తారు. ఆ పావుగంట సేపు ధ్యానం కనుక చేస్తే ఆ పావుగంట సేపు వీడికి భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలు ఇవే ఉండవు. అవన్నీ ఉంటే ఇంకా ధ్యానం ఏమిటి? కాబట్టి ధ్యానము అన్నది అది సన్యాసం, టెంపరవరీగా అన్నిటినీ త్యాగం చేసేయటం పేరే ధ్యానం. సో ఆ త్యాగం ఎలా చేస్తాడంటే కంటితో చూడడం మానేస్తాడు, చూస్తే దాన్ని ఏదో చేయాలనిపిస్తుంది కాబట్టి కంటితో చూడడం మానేస్తాడు, చెవితో వినడం మానేస్తాడు, మనస్సుతోటి సంకల్పించడం మానేస్తాడు, ఇంక అంటే మనస్సంకల్పాలను కూడా త్యాగం చేసేస్తాడు. దేహాత్మభావం, దేహమే నేను అనే భావనను కూడా త్యాగం చేసేస్తాడు. ధ్యానం అంటే టోటల్ త్యాగానికి, టోటల్ సన్యాసానికి ధ్యానం ఉంటుంది. అది చేయాలి. ఓకే, అది చేసినట్లయితే మీరు మనస్సు ఆత్మసంస్థం అవుతుంది, అంటే ఆత్మ తన స్వరూపమునందు నిలిచి ఉంటుంది, సచ్చిదాత్మయందు నిలిచి ఉంటుంది. అప్పుడు వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, తాను పూర్ణుడను అనే సత్యాన్ని తెలుసుకుని జీవన్ముక్తుడు అవుతాడు. అది చేయాలి. సరే అయితే చేసేద్దాము అంటే వీడు అది చేయలేకపోతాడు. చేయాలని కోరుకుంది ఆరు వృక్షోహ యోగం, దాని పేరు యోగము. యోగము అంటే జీవుడు హృదయంలో ఉండే పరమేశ్వరునితో ఐక్యమును చెందుట, దాని పేరు యోగం. యోగము అంటే కలయిక. సో ఆ జీవుడు హృదయంలోనే ఉన్న పరమేశ్వరునితో ఐక్యాన్ని చెందాలి. ఐక్యాన్ని చెందాలంటే మనస్సుని ఆ ఆత్మరూపుడైన పరమేశ్వరుని యందు నిలిపి ఉంచాలి, అంటే మనస్సుని సంసార విషయముల నుండి వెనుకకు మరల్చాలి. అంతే, బస్ ఓవర్, ఇంతే చేయాల్సింది. అయితే వీడికి చేయాలనే కోరిక అయితే ఉంది, ధ్యానం చే, దీని పేరే ధ్యానం, ధ్యానం చేయాలనే ఉత్సాహం ఉంది, కోరిక ఉంది. ఆరు వృక్షోహ యోగం. తర్వాత ఆ రకమైనటువంటి విజ్ఞానం కూడా ఉంది, శాస్త్రాన్ని శ్రవణం చేసి ఉన్నాడు కనుక విజ్ఞానం కూడా ఉంది మునేహే. కానీ అలాగా చేసే సామర్థ్యము లేక శక్తి లేదు. అప్పుడు ఏం చేయాలి? శక్తి లేదంటే ఎందుకు లేదంటే మనస్సు చాలా చంచలంగా ఉన్నది, ఇంద్రియములు చాలా చంచలంగా ఉన్నాయి, దాన్ని వీడు అధీనంలో పెట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే కర్మయోగాన్ని చేయాలి. కర్మ కారణ ముచ్యతే, కర్మయోగాన్ని సాధనంగా అనుష్ఠించాలి. కాబట్టి ఒక చోట కూర్చుని ధ్యానం చేయటం చేత కాదు, ఆ స్థితిని నేను చేరుకోవాలి అనుకున్నప్పుడు, చేరుకోవాలి అని కోరుకుండాలి, కోరుకున్నప్పుడు ధ్యానం మొదలు పెడతారు. ఆ ధ్యానంలో ఆ యోగ స్థితిని అంటే మనస్సుని పూర్తిగా ఆత్మయందు విలీనం చేసి ఐక్యంగా నిలిచి ఉండుట, సచ్చిదానంద ఆత్మయందు నిష్ఠను కలిగి ఉండుట, ఆ స్థితిని చేరుకోవాలనే కోరికైతే ఉంది కానీ చేరుకోలేకపోతున్నాడు. మనస్సు యొక్క చలన స్వభావం అధికంగా ఉండడం చేత చేరుకోలేకపోతుంది. అది పరిస్థితి. మరి అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే మనస్సు చాలా అపవిత్రంగా కలుషితంగా ఉంది అని స్పష్టమైపోతుంది కదా, కాబట్టి కర్మయోగాన్ని అనుష్ఠించాలి. కర్మ కారణం ఉచ్యతే, మనం కర్మయోగాన్ని చూసాము. కాబట్టి ఒక చోట స్థిరంగా కూర్చుని ధ్యానం చేయడం చేతగాని వాడు సరే మంచిది, నువ్వు ఏదైనా నిష్కామ కర్మని అనుష్ఠించు, నిష్కామ కర్మని చెయ్యి. అది వయస్సును బట్టి కూడా ఉంటుంది. ఒక వయస్సులో ఉన్నవాడు, మంచి యవ్వనంలో ఉన్నవాడు ధ్యానాన్ని చేయలేకపోతాడు, ఎందుకంటే ఉడుకు రక్తం ఉంటారు వాడు, పరుగులు ఉడుకులు పరుగులు తీసే రక్తం ఉంటుంది, మనస్సు చాలా వేగంగా ఉంటుంది, వాడిని కూర్చొని ధ్యానం చేయమంటే చేయలేకపోతాడు. కాబట్టి వాడు ఏం చేయాలి? కర్మయోగాన్ని చేసుకోవాలి. కర్మయోగాన్ని చేసినట్లయితే ఏమవుతుంది? మనస్సులో ఉండే మాలిన్యాలు క్రమంగా, రాగద్వేషాలు క్రమంగా తగ్గుతాయి. తర్వాత మనస్సుకుండే ఆ అధికమైన చలన స్వభావం కూడా శాంతిస్తుంది. అప్పుడు క్రమంగా వీడు ధ్యానం చేసేటువంటి యోగ్యతని సంపాదించగలుగుతాడు. కాబట్టి నేను ధ్యానం చేస్తుంటే అది వర్కౌట్ కావటం లేదు, మనసు ఏకాగ్రం అవటం లేదు అని నిరుత్సాహపడాల్సిందేం లేదు. ధ్యానం చేయాలి, ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. కానీ ఏ కారణం చేతనైనా ధ్యానంలో ఏకాగ్రత సిద్ధించట్లేదు అనే అనుభవం కలిగినప్పుడు
మనం మరింత కర్మయోగాన్ని అనుష్ఠించాల్సిన ఆవశ్యకత ఉన్నది అని గుర్తెరిగి కర్మయోగాన్ని అనుష్ఠించాలి అని చెప్పాడు. యో తస్యైవ, అదే వ్యక్తి, అదే మనిషి ఇలాగా శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ, సజ్జన సాంగత్యము ఇది చేస్తూ, సత్సంగం చేస్తూ, కర్మయోగాన్ని, నిష్కామ కర్మయోగాన్ని, సేవాభావంతో కర్మల్ని చేయుట, ఆ విధంగా కొంతకాలం చేసేప్పటికీ ఆ మనస్సుకు ఉండే చలన స్వభావం తగ్గుతుంది, మనస్సు కొంత శాంతి ఇస్తుంది. సాధారణంగా మనుషులు ఎలా ఉంటారంటే ఏదో కోరిక పెట్టుకుంటారు, ఆ కోరిక ప్రకారమే అన్నీ జరగాలి అనుకుంటారు. అది పద్ధతి కాదు, అలా ఉంటుందా జీవితం? జీవితం అలా ఉండదు. సపోజ్ మీరు ఆలోచించండి, సపోజ్ జీవితంలో మనకు అన్ని సుఖాలే వచ్చాయనుకోండి, మన పిల్లలకి వాళ్ళు సుఖంగా ఉండాలని మనం కోరుకుంటాం, తప్పేం లేదు. మన పిల్లలకు అన్ని సుఖాలే సుఖాలే వచ్చే, వాళ్ళు దుఃఖం అంటే ఏమిటో ఎరగరు అని, అలాంటి పరిస్థితి అసలు ఉండదు. ఒకవేళ ఉందనుకోండి అది మంచిది కాదు, ఎందుకంటే వీళ్ళు వానపాములా తయారవుతారు, ఎందుకు మనకి ఎన్నో పొందలు లేని వాళ్ళు అంటారు చూడండి, అలా తయారవుతారు, మంచిది కాదు. పిల్లలకి వాళ్ళు జీవితంలో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళకి ఆటపోట్లు వస్తాయి. పిల్లల్ని స్కూల్కి పంపించడం ఎందుకు? ఆ పాఠాలు ఏమో ఇంటి దగ్గరే చెప్పేయచ్చు కదా, అంటే కాదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఇంకో 25 మంది పిల్లలతో కలిసిమెలిసి చదువుకుంటున్నప్పుడు కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. కొంతమంది మంచి పిల్లలు ఉంటారు, కొంతమంది అల్లరి పిల్లలు ఉంటారు. వాళ్ళు వీడిని కొడతారు, వీడిని కొడితే మళ్ళీ వీడు వాళ్ళతో తిరిగి దెబ్బలాడతాడు, తన రక్షణ తాను చూసుకుంటాడు, అలాగే డెవలప్ అవుతాడు పిల్లలు. అంతేగాని తల్లి వెళ్ళి వీడు పాఠానికి అక్కడ కూర్చుంటే, ఒకటో తరగతిలో కూర్చుంటే వాడు పక్కనే తల్లి కూర్చుంటుందా? అలా ఎంతసేపు కూర్చోబోతుంది? కాబట్టి వాడు కష్టం సుఖం నేర్చుకుంటాడు. అలాగే వీళ్ళు కాలేజీకి వెళ్తారు, యూనివర్సిటీకి వెళ్తారు, అక్కడ ఒకప్పుడు డబ్బు ఇబ్బంది పడతారు, ఒకప్పుడు ఏవేవో సమస్యలు వస్తాయి, ఒకప్పుడు ఫ్రెండ్స్ మోసం చేస్తారు, ఒకప్పుడు బస్సు మిస్ అయిపోతారు, రైలు మిస్ అయిపోతారు, దారి తప్పుతారు. మనం అన్ని ఇన్ని కష్టాలు పడి ఈ లెవెల్కి వచ్చాం. అలాగే పిల్లలు కూడా అలాగే పడిపోయి పైకి వస్తారు. జీవితంలో ఒకప్పుడు పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి, దానివల్ల దాని నుంచే వాళ్ళు గ్రో అవుతారు. మనం ఏమనుకుంటాం, ఇలాగ అన్నీ సక్రమంగా అలా మనం కోరుకున్నట్టుగా పేరు చేసి ఉండాలి అని అలా అనుకోవడం బట్టే మనకి నిరుత్సాహం పెరిగిపోయి దుఃఖం ఎక్కువ వచ్చేస్తుంది. కర్మయోగంలో ఆ లక్షణం ఉండదు. కర్మయోగంలో అటువంటి స్వార్థ చింతన ఉండదు, తక్కువగా ఉంటుంది, అసలు ఉండదు. దాంతో కర్మను చేస్తూ ఉంటాడు, స్వార్థ చింతన ఉండదు. దాంతో మనస్సులో ఉండే ఈ తీవ్రమైన రాగద్వేషాలు సడలుతాయి, కొంచెం శిథిలం అవుతాయి, తగ్గుతాయి. క్రమంగా మనస్సుకి ఒక రకమైన స్థిరత్వం వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ మనస్సు చాలా స్థిరంగా ఉంటుంది, చాలా చంచలంగా ఉంటుంది మనస్సు. వాడు ధ్యానం ఏం చేస్తాడు? వాడేం ధ్యానం చేయలేడు, ఒక 2 నిమిషాలు కూడా కళ్ళు మూసుకు కూర్చోలేడు. మీరు చూడండి, మీరు చెప్పండి ఎవరికైనా 2 నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చోమని కూర్చోలేడు. ఈ లోపల ఏమైపోతుందో అని అలా తిరిగేస్తూ ఉంటాడు. ఆ సెల్ ఫోన్ ఒకటి జేబులో పెట్టుకుని ప్రతి నిమిషం దాన్ని అలాగా రిసీవ్ చేసుకుంటూనే ఉంటాడు, లేకపోతే నొక్కుతూనే ఉంటాడు. అలాగా మనస్సు ఎలా ఉంటుందంటే తుఫాను గాలిని చూడండి, అలా ఉంటుంది మనస్సు. ఆ స్థితిలో ఉన్నవాడు కూర్చుని ధ్యానం చేయాలంటే వాడు తలకే, వాడు ఏం ధ్యానం చేస్తాడు? వాడు కనుక వివేకవంతుడై, అయ్యా నేను ఈ మార్గానికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, నన్ను ఏం చేయమంటారంటే కర్మ కారణం వచ్చేది, కర్మయోగం చేసుకో. అలా కర్మయోగం చేస్తుంటే క్రమంగా వాళ్ళు ఆ మనస్సు కొంత శాంత స్వభావాన్ని పొందుతుంది, చీటికి మాటికి కోపపడడం తగ్గుతుంది, కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు కూడా నవ్వడం అలవాటు అవుతుంది, ఓ చిరునవ్వు నవ్వడం అలవాటు అవుతుంది. కష్టం వచ్చిందనుకోండి, ఓ చిరునవ్వు నవ్వి ఆ కష్టాన్ని స్వీకరిస్తాడు. సుఖం వస్తే చిరునవ్వు నవ్వి ఒక కష్టం ఆ సుఖాన్ని స్వీకరిస్తాడు. అటువంటి ఒక బ్యాలెన్స్ వస్తుంది, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ వస్తుంది, కర్మయోగంలో ఇవన్నీ వస్తాయి. వీడే అదే వ్యక్తి, ఎవడైతే ధ్యాన యోగానికి సమర్థుడు కాడని అనుకున్నామో తస్యేగా అదే వ్యక్తి కొంచెం ముందుకు వెళ్ళి కర్మయోగం యొక్క బలం చేత పరిశుద్ధమైన మనస్సు కలవాడై ఇప్పుడు ధ్యాన యోగంలో నిష్ఠని పొందటానికి సమర్థుడయ్యాడు. అప్పుడేం చేయాలి? ధ్యానం చేసుకోవాలి. శమఃకారణం ఉచ్యతే. అప్పుడు వాడు ధ్యానాన్ని ప్రధానమైనటువంటి సాధనంగా ఎంచుకుని చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు కర్మ తగ్గిపోతుంది. సో అది స్కీము. ఆ స్కీము ఇక్కడ
ఈ శ్లోకంలో చాలా బాగా చెప్పారు. ఇక్కడ శంకరులు భాష్యంలో ఏమన్నారంటే, ఎంతవరకైతే ఇంద్రియ జయము కలుగదో అంతవరకు మనస్సు ధ్యానంలో నిలబడదు కనుక ఇంద్రియ జయము లేనివాడు చాలా చంచలమైన మనస్సు గలవాడు కర్మయోగాన్ని చేసుకోవాలి. కొంచెం ఇంద్రియ జయం కలిగి మనస్సు తన వశంలోకి వచ్చిన తర్వాత ఆ కర్మయోగం కర్మ తగ్గుతుంది, ధ్యానయోగం బాగా దృఢమవుతుంది, అప్పుడు ధ్యానాన్ని అనుష్ఠించడం ప్రారంభించాలి అని చెప్పారు. తర్వాత శ్లోకం ఉందాము. యదా హిచేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. అయితే యోగమును పొందటానికి సమర్థుడు యోగారూఢుడు ఎవడైతే యోగారూఢుడో వాడు ధ్యాన యోగాన్ని అనుష్ఠించాలి అని చెప్పారు. యోగారూఢ శక్తి ఇంకా లేనివాడు కర్మయోగాన్ని చేయాలి అని అన్నాం. యోగారూఢుడు అని ఎప్పుడు తెలుస్తుంది మనకు? ఎలా తెలుస్తుంది నేను యోగారూఢము అంటే ధ్యాన యోగాన్ని చేయటానికి కావలసిన సామర్థ్యం నాకు వచ్చింది అని ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది అంటే దానికి చెప్తున్నారు. యదా అంటే ఏ అవస్థ ఎందైతే ఇంద్రియార్థేషు కర్మసు న అనుషజ్యతే, కర్మల యందు ఆసక్తి ఉండదు, కర్మల యందు ఆసక్తి తగ్గుతుంది. చూడండి, కర్మల యందు ఆసక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కర్మాసక్తి అని, రెండు కర్మ ఫలాసక్తి లేక భోగాసక్తి అని ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో ఒక కర్మ చేస్తే కానీ వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు, ఏదో ఒక కర్మ చేయాలి, దాన్ని కర్మాసక్తి అంటారు. చాలామంది మీరు గమనించారో లేదో, లోకంలో సంసారంలో జనులు ఎలా ఉంటారంటే మామూలుగా ఏవో వాళ్ళు చేసే కర్మలు ఏవో బిజినెస్ పనులు ఈ పనులు ఓ పనులు చేస్తూ ఉంటారు. చేస్తూ ఆ కర్మలని ప్రేమగా శ్రద్ధగా పూర్ణంగా నిస్వార్థంగా చేసి కొంత సమయాన్ని మనం తీసుకుని ఆ సమయంలో ధ్యానం చేద్దామని ఆలోచించాలి. ఆ కర్మక్షేత్రాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, ఈ దాన్ని కర్మాసక్తి అంటారు. సో అంటే ఆ మనస్సులో ఆ రజోగుణం ఎక్కువగా ఉండడం చేత ఇంకా ఏవో కర్మలను చేయాలి. ఎందుకోసం చేయాలి అంటే ఇంకా ఎక్కువ కర్మలను చేశారనుకోండి ఎక్కువ ధనాన్ని సంపాదించవచ్చు, ఎక్కువ భోగాల్ని సంపాదించవచ్చు, ఎక్కువ కీర్తి ప్రతిష్టలను సంపాదించవచ్చు. సో ఇంకా ఎక్కువ కర్మలను చేయాలి అనేటువంటి ఒక కండూతి అంట, అంటే ఒక ప్రెషర్ లోపల మనస్సులో, ఒక ప్రెషర్ ఒక ఒత్తిడి విడుకుంటుంది, దానిని కర్మాసక్తి అంట. ఇప్పుడు చూడండి, మీకు చిన్న దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు అవసరమైనప్పుడు మాట్లాడటం, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండటం, అది సామాన్యంగా మనిషి నార్మల్ పర్సన్ యొక్క లక్షణం. కానీ వీడేం చేస్తాడంటే మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువగా మాట్లాడాలి అనే ప్రెషర్ ఉంటుంది లోపల, ఆ ఒత్తిడి ఉంటుంది. అందుకోసం ఏం చేస్తాడంటే ఓ సెల్ ఫోన్ ఉంటుంది. ఈ సెల్ ఫోన్లు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా విస్తారంగా వ్యాపించేవి, ఇది ఒక వ్యసనంగా మారిందని, దీనివల్ల వీళ్ళ మానసికమైన ఆరోగ్యం దెబ్బతింటోందని అప్పుడే పేపర్లలో రిపోర్ట్లు అవి వస్తున్నాయి. సో ఆ టెన్షన్ పెరిగిపోతుంది. సెల్ ఫోన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఆ సైకాలజీ ఆ మనస్సు ఎలా ఉంటుందంటే, వీడిప్పుడు మాట చెప్పాలి అని అనుకున్నాడు అనుకోండి, అనుకున్న మరుక్షణం చెప్పేయాలి అంతే. ఇప్పుడు సపోజ్ ఓ మిత్రుడిని మీరు 1,000 రూపాయలు అప్పడగాలనుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు, సరే కానీ ఈసారి కలిసి, పూర్వం వాళ్ళు అయితే పాపం ఏం చేస్తారు, కలిసినప్పుడు అడుగు సాయంకాలం గీతా క్లాస్ దగ్గర కలుస్తాడు, లేకపోతే మొన్నటి పొద్దున్న ఏదో బస్సు స్టాండ్ దగ్గర కలుస్తాడు, కలిసినప్పుడు అడుగుదాము అని మనసులో అనుకుని కాముగానే ఉంటాడు. వెరాజ్ ఈ సెల్ ఫోన్ కల్చర్లో ఏమిటంటే, మిత్రుడిని 1,000 రూపాయలు అడగాలని అనుకున్న వెంటనే టక 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 నొక్కేస్తాడు, నొక్కేస్తే అవతల వైపు ఎంగేజ్ వస్తుంది. వాడో అలాంటివాడే, వీడే కాదు వాడో, వాడు మాట్లాడుతూ ఉంటాడు, ఎంగేజ్ వస్తుంది వాడు. వీడెల్లా అయితే అస్తమానం మాట్లాడే ఒత్తిడిలో ఉంటాడో అవతల వైపు వాడు కూడా అలాగే ఉంటాడు, ఎంగేజ్ వస్తుంది. ఎంగేజ్ వస్తే వీడికి చికాకు కలుగుతుంది. అంచేతే మీరు చూడండి, సెల్ ఫోన్ నొక్కినవాడు ఎంగేజ్ వచ్చినప్పుడు చి చ థూ అని ఇలా అనుకుని మళ్ళీ బంద్ పెడతాడు.
బంధు పెడితే ఈసారి ఏమవుతుందంటే మీరు మళ్ళీ అన్ని నెంబర్లు నొక్కక్కర్లేదు. ఈ కంపెనీల వాళ్ళు కూడా అలా తయారు చేసి పెడతారు. వాళ్ళ లెక్క ఏంటంటే మీరు ఎక్కువ మాట్లాడితే వాడికి డబ్బులు వస్తాయి, మీరు మాట్లాడకుండా కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే వాడికి ఏమీ కాదు, వాడికి వచ్చేది ఏముండదు. ఆ సెల్ ఫోన్ అమ్మితే వాడికి మిగిలిది ఏముండదు దాంట్లో, దాన్ని మీరు వాడినప్పుడు మిగిలిదేదో అదే మిగులుతుంది. సో అధ్యతనం ఈసారి ఏం చేయాలి, రీడయల్ అని ఒక బటన్ పెడతాడు. మీరు మొత్తం అన్ని నెంబర్లు 10 నెంబర్లు ఉంటాయి, అవన్నీ మళ్ళీ నొక్కాలంటే విసిగేస్తుంది, తప్పు నొక్కే అవకాశం ఉంటుంది. రీడయల్ అంటే అదే డయల్ చేసుకుంటుంది. వీడు సరిగ్గా 30 సెకండ్లు ఆగుతాడు లేకపోతే నిమిషం ఆగుతాడు, ఆగేపటికి మళ్ళీ ఒత్తిడి వచ్చేస్తుంది, ఒత్తిడి మళ్ళీ రీడయల్ నొక్కుతాడు. రీడయల్ నొక్కితే మళ్ళీ టింగ్ 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 అని కాలింగ్ అని అది మళ్ళీ కనెక్షన్ ఇస్తుంది. కనెక్షన్ ఇస్తే ఇంకా వాడు మాట్లాడుతూనే ఉంటాడు, వీడికి టెన్షన్ పెరిగింది. ఇది రోజుకోసారి అయితే పర్లేదు, ఆ టెన్షన్ దేహము సర్దుబాటు చేసుకుంటుంది. కానీ రోజుకి పొద్దున్న 1 సార్లు, మధ్యాహ్నం 1 సార్లు, సాయంకాలం 1 సార్లు, రాత్రి 1 సార్లు అలా అవుతూనే ఉంటుంది. రోజు మొత్తం మీద ప్రతి 10 నిమిషాలకి ఒకసారి ఆ టెన్షన్ అయిపోతూ ఉంటుంది. దాంతో వీడు సైకలాజికల్గా దెబ్బతినేస్తుంది. దీన్ని కర్మాసక్తి అని అంటారు. ఏదో ఒక పని చేయాలి, ఏ పని, తెలుగులో సామెత ఒకటి, పనిలేని మంగలి పిల్లి తల దొరికేడు అంటే వాడికి ఆ టైంలో ఎవడైనా కస్టమర్ దొరికితే సరే సరే బిజీగా ఉంటాడు, కస్టమర్ లేకపోతే ఇంకా ఖాళీగా ఉండలేడు అన్నమాట. ఏదో చేయాల్సిందే, అది ఆ సామెత యొక్క లక్ష్యం. ఆ సామెత మంచి సామెత, అంటే దాని అర్థం ఏంటంటే ఏదో కర్మ చేస్తే కానీ స్థిరంగా ఉండలేడు. మీకు నేను చాలాసార్లు చెప్పాను, కర్మ చూడడానికి చేతులతో చేసినట్టుగా బయట మనకు కనపడుతూ ఉంటుంది, ఏదో ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేమనో మాట్లాడేమనో అలా కనపడుతూ ఉంటుంది. కానీ కర్మ పుట్టిది మనస్సులో, మనస్సు నుంచే పుడుతుంది కర్మ. కాబట్టి వీడికి ఏదో కర్మని, కర్మ తర్వాత కర్మని చేయాలనేటువంటి ఆసక్తి, ఆ ఒత్తిడి, ప్రెషర్ కుక్కర్లో ఉన్న ఒత్తిడి లాంటి ఒత్తిడి వీడి మనస్సులో ఉంది అంటే అర్థం, కర్మలు ఎక్కువగా చేస్తున్నాడంటే అటువంటి ఒత్తిడి మనస్సులో ఉంది అని అర్థం. అటువంటి మనస్సు గలవాడు ధ్యానం చేయలేడు, ఇలా కూర్చుని ధ్యానం చేయలేడు, 2 నిమిషాలు కూర్చోలేడు. మీరు చూడండి, ఈ రాజకీయ నాయకులు వాళ్ళను సభలు సమావేశాలు పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారి స్మృతి నిమిత్తం 2 నిమిషాలు కళ్ళు మూసుకుని వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాము అని అనౌన్స్ చేస్తారు, అని అనౌన్స్ చేసి కళ్ళు మూసుకుంటారు. ఈ కళ్ళు మూసుకున్న వాళ్ళందరూ కూడా 2 నిమిషాలు ఎప్పుడైపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కళ్ళు మూసుకుని ఉండలేరు, చాలా కష్టం. ఇలా కళ్ళు మూసుకుని 2 నిమిషాలు ఉండలేదు. అది ధ్యాన యోగము అంటే మీరు ఇలా కళ్ళు మూసుకుని ఇలాగే ఇలాగే కూర్చుని కదలకుండా 30 నిమిషాలు ఉండాలి, 15 నిమిషాలు ఉండాలి ఆరంభంలో, తర్వాత 30 నిమిషాలు ఉండాలి. ధ్యానానికి కూర్చోమంటే ఇక్కడ గోపుతాడు, ఇక్కడ గోపుతాడు, ఇటు గోపుతాడు, ఇటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. అదంతా కూడా బాడీ కాదు, అది అదంతా మనస్సే, మనస్సు యొక్క ప్రెషర్. కాబట్టి ఈ విధమైన కర్మాసక్తి కనుక మీకు లేదని మీకు అనుభవానికి వస్తే మీరు యోగారూఢులు అయినట్టు లెక్క. ఒక పాయింట్, కర్మసు నా అనుషజ్యతే, దాని అర్థం అవసరమైన కర్మ చేసుకోరు అని కాదు. అవసరమైన కర్మ చేసుకుంటారు, కానీ ఆ అవసరమైన కర్మతో ఆగిపోకుండా అనవసరమైన కర్మలు కూడా చేయటం ప్రారంభిస్తే దానిని కర్మాసక్తి. సో అటువంటి కర్మాసక్తి మీలో కనుక ఉన్నట్లయితే మీరు ధ్యాన యోగానికి ఇంకా అర్హత సంపాదించడం తర్వాయే, ఇంకా మీరు అది రాలేదు అని తెలుస్తుంది. మీకు ఆ కర్మాసక్తి లేదని అనిపించింది అనుకోండి, తగ్గింది, కర్మాసక్తి లేదు, అనవసరమైన కర్మలందు ఏ రకమైన శ్రద్ధ ఉండదు, చేయాలనే ఉత్సాహం కూడా ఉండదు, ఎంత అవసరమో అంతే చేసుకుని ఉంటారు. ఆ మిగిలిన సమయంలో ఏదైనా పుస్తకం చదువుకోవాలని లేకపోతే ధ్యానం చేయాలని మీకు ఆ రకమైన శ్రద్ధ ఉందనుకోండి, అంటే మీకు ప్రతిరోజు బ్రేక్ లేకుండా ధ్యానం బాగా సాగుతోందనుకోండి, అంటే అర్థం మీరు అప్పుడే యోగారూఢ స్థితి వైపు అడుగులు వేస్తున్నారు అని అర్థం. ఆ కర్మాసక్తి లేకుండా చాలామంది మీరు గమనించారో లేదో, ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు రోజంతా బిజీగా ఉంటాడు, ఆదివారం వస్తే ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి వాడు, ఎందుకు ఏమీ చేయటం ఎందుకు,
ఎందుకు చేయాలి? చేయకుండా నేను ధ్యానంలో ఉంటాను, కర్మత్యాగం చేసి ధ్యానంలో ఉంటాను అని ఎందుకు అనుకోకూడదు? మరి అలా అనుకోగలిగితే వాడు అదే, మరి అదే కష్టం, వాడు గొప్పవాడైపోతాడు. కాబట్టి ఏం చేస్తాడు ఆదివారం? ఏం చేస్తాడంటే పాత న్యూస్ పేపర్లన్నీ తూకం వేసి అమ్మడం, లేకపోతే ఎవరినో మిత్రులను పిలిచి ప్యాకెట్ ఆడడం, ఏదో ఒకటి చేస్తాడు. తర్వాత ఈ లేడీస్ అయితే ఏదో కల్పించుకుని లేనిపోని పనులన్నీ కల్పించుకుని చేయడం, లేకపోతే కాగితం తెలకాయితాలు తీసుకుని కత్తిరి తీసుకుని అలాగా బొమ్మలు కత్తిరించి జపాన్లో ఇలా కత్తిరిస్తారు, చైనాలో అలా కత్తిరిస్తారు అంటాం. ఏ హంస బొమ్మ, పిట్ట బొమ్మ, లేకపోతే కుక్క బొమ్మ చేస్తూ ఉన్నాం, కాగితాలు కత్తిరించి ఏదో చేయడం, ఏదో పిచ్చి పిచ్చి పనులు చేయడం. ఓ బొమ్మ కాగితం బొమ్మతో కాగితం కట్ చేసి ఇలా ఇలా బొమ్మలాగా కుక్క బొమ్మలాగా చేసి అక్కడ వెళ్ళాడగడ్డం. వచ్చిన వాడికల్లా చూసారా నేను కాగితం కత్తిరించి కత్తిరితోటి కుక్క బొమ్మ చేశానని చూపించి నాబో చాలా బాగుందని వాడు అంటాడు. ఇలాగ ఇదంతా కర్మాసక్తి, ఏదో ఒకటి చేయటం. దాని అవసరం ఏమిటి? దానివల్ల మనకైనా ఉపకారం ఉండాలి, లేకపోతే పరోపకారమైనా ఉండాలి. ఇది ఉండదు, అది ఉండదు, అలాంటిది ఏదో చేస్తూ ఉండటం. సో ఇది కర్మాసక్తి. ఆ కర్మాసక్తి మనలో లేదు అని మనకి ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో అప్పుడు మనం ధ్యాన యోగాన్ని చేయటానికి అర్హులము అని ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే ఇంద్రియార్థేషు కర్మసు నా అనుషజ్యతే. భోగాసక్తి ఇంద్రియార్థేషు అంటే ఇంద్రియములకు విషయముల ఎందుండే భోగములు. కన్ను ఉందనుకోండి, రూపాన్ని చూడాలి అంటే టీవీ చూడాలి. చెవి ఉందనుకోండి, మ్యూజిక్ వినాలి. సో ముక్కు ఉందనుకోండి, ఏదో సుగంధాన్ని ఆఘ్రాణించాలి. సో ఈ విధంగా ఇది భోగాసక్తి. నాలుకకి ఏదో రుచి ఉండాలి, చర్మానికి స్పర్శ ఉండాలి. ఇవి ఐదు ఈ భోగముల యందు ఆసక్తి. ఇప్పుడు ఏదో దేహాన్ని నిలబెట్టడానికి మనం ఆహారం తింటాము. మనము తినడానికి బతుకుతున్నామా, బతకడానికి తింటున్నామా? బతకడానికి తింటున్నాము. తినేప్పుడు దానికి ఏదో రుచి ఉంటుంది. ఒకసారి బాగా చేశారనుకోండి, చేస్తే దానికి రుచిగా ఉంటుంది. రుచిగా ఉంటే రుచి వద్దు నాకు, నేను యోగం చేస్తున్నాను నాకు ఏ రుచి వద్దని మీరు అనలేరు. అది రుచిగా ఉంటే రుచిగా ఉంటుంది. మీరు కావాలని కోరి తెచ్చుకున్న భోగం కాదు అది, దానంతట అది సంప్రాప్తమైన భోగం, తప్పు లేదు. అలాగే మీకు వేసవికాలంలో చల్లని గాలి వీచింది అనుకోండి, శరీరానికి ఒక చల్లదనం కలిగి హ్యాపీగా మంచి ఉల్లాసంగా ఉంటుంది, తప్పు లేదు. ఏదైనా పారిజాతం మొక్క ఏదో ఉండి అక్కడి నుంచి చక్కటి సుగంధం, నైట్ క్వీన్ అంట, మంచి సుగంధం వచ్చిందనుకోండి, గాలి వచ్చి మీ ముక్కుకి తగిలి అబ్బా ఎంత సుగంధంగా ఎంత బాగుందని అనిపించింది అనుకోండి, తప్పులేదు. మీరు కావాలని కోరి తెచ్చుకున్న భోగం కాదు, అలాంటి భోగంలో తప్పులేదు. అటువంటి భోగము అనుభవానికి వస్తూ ఉంటుంది, దానివల్ల ధ్యానం డిస్టర్బ్ అవ్వదు, ధ్యాన యోగానికి ఆటంకం అవ్వదు. ధ్యాన యోగానికి ఎటువంటి ఆసక్తి భోగాసక్తి ఆటంకం అవుతుందంటే ఆ భోగం ఉండాల్సిందే నాకు, అది ఉంటేనే నేను సుఖంగా కులాసగా ఉండగలుగుతాను, ఆ భోగం లేకపోతే నాకు కులాసా లేదు అంటే మీరు ధ్యానానికి ఇంకా మీకు అర్హత లేదనమాట. నేను మీకు దృష్టాంతం చెప్తాను. మీరు టీవీ చూస్తున్నారనుకోండి, తప్పేం లేదు చూస్తూ ఉంటారు. ఈ టీవీ చూస్తున్నప్పుడు కరెంటు పోయిందనుకోండి, కరెంటు పోతే ఛీ 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 థూ 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 ప్రోగ్రామ్ చెడిపోయింది అని మీరు అనుకున్నారంటే మీకు భోగాసక్తి ఉంది అని అర్థం. కరెంటు పోయిందనుకోండి, పోతే పోయింది, పోనీ లైట్స్ ఓకే, మీరేమో చక్కగా ప్రశాంతంగా కూర్చుంటారు, ఏదో ధ్యానం చేసుకుంటారు, లేకపోతే ఏదైనా పుస్తకం చూసుకుంటారు. ఆ తర్వాత గంట రెండు గంటల తర్వాత మళ్ళీ చూస్తారు, ఓహో కరెంట్ వచ్చిందా, సరే కానీ కొద్దిసేపు టీవీలో ఏముందో చూద్దాం అని పెట్టుకుంటారు, ఏదో న్యూస్ ఏదో చూస్తారు, తప్పు లేదు, తప్పేం కాదు. అలాగే ఆహారం విషయం కూడా చెప్పారు. కాబట్టి భోగాసక్తి అంటే దానిలో తగులుకొని ఉండుట. భోగాసక్తి ఉన్నప్పుడు చాలా దోషాలు వస్తాయండి, ఎందుకంటే నానుపహత్య భూత అని భోగ సంభవతి అని. మీకు భోగము మీకు సిద్ధించాలి అంటే మీరు అనుకున్న భోగం మీకు భోగం అంటే ఒకటి ఉండదు, అలాగే పెరుగుతూ ఉంటాయి అవి. సో భోగాలు మనకి సిద్ధించాలి అంటే ఎంతో కొంత హింస, అనేక రకాల హింస, కేవలం కాయికమైన హింసే కాదు, వాచికమైన హింస, మానసికమైన హింస కూడా ఉంటాయి. ఎంతో కొంత హింస చేయకుండగా మీకు భోగాలు సిద్ధించవు, ఎంతో కొంత హింస ఉంటుంది దాంట్లో. మీరు ఆలోచించండి, మనకి కనపడుతూ ఉంటారు చాలా, నేను చూస్తూ ఉంటాను, చూస్తే నాకు జాలి వేస్తుంది, అయ్యో పాపం వీళ్ళు భోగాల్లో చిక్కుకుని ఉన్నారు అని అనిపిస్తుంది.
సో వైట్ డ్రెస్ వేస్తారు, మంచిదే, వైట్ డ్రెస్ వేయటం వరకు బాగానే ఉంది. చాలా ఖరీదైనటువంటి గాంధీ గారి ఖద్దరు అంటే అన్నిటికంటే ఖరీదుగా ఉంటుంది. గాంధీ గారి ఖద్దరు అని అంటారు, రాజకీయ నాయకులు వేషాలు వేస్తారు చూడండి, చాలా ఖరీదు ఉంటుంది. మామూలు మీకు ఈ ఈ మనం దొరుకునే షర్ట్స్ కంటే ఎక్కువ ఖరీదులు ఉంటాయి. అలాంటిది వైట్, అలాగే దాన్ని చక్కగా వేస్తారు. తర్వాత బాడీ వెయిట్ కావాల్సిన దానికంటే చాలా హెవీగా ఉంటుంది, ఎందుకంటే నాన్ వెజ్ ఫుడ్ చాలా ఖరీదైన ఫుడ్ తినడానికి అలవాటు పడి ఉంటాడు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇలాంటివి తినడానికి అలవాటు పడి ఉంటాడు. దావత్తులు, పార్టీలకు అలవాటు పడతాడు. తర్వాత ఆల్కహాల్ని కన్స్యూమ్ చేస్తూ ఉంటాడు. పైకి మాత్రం ఎలా ఉంటాడంటే చాలా పెద్ద మనిషిలాగా చలామణి అవుతూ ఉంటాడు. ఇవన్నీ చేసేవాళ్ళు పెద్ద మనుషులు మరి అలాగే ఉంటారు. కానీ నేను చూడగానే నేను అనుకుంటా ఈయన అనారోగ్యంగా ఉన్నాడని నాకు తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే చాలా హెవీ సెట్ ఉంటాడు. ఈయనకి పక్కన ఒకరిని పెట్టుకుంటాడు, ఓ సెక్రటరీ అనే డబ్బు ఉంటుంది. వాడికి నెలకు 3,000, 4,000, 5,000 వాడు మొహాన్ని పారేసి వాడికి ఏదో కొంత ఉపకారం చేస్తే వాడు ఇంకా వెనకాల కుక్క పిల్లలాగా తిరుగుతూ ఉంటాడు. వాడికి మాత్రం ఏదో సంపాదించుకోవాలి కదా. వాడు ఈయన బ్యాగ్ ఈయన మోసుకోకలేదు, వాడు మోస్తాడు. ఈయనకి రైలుకు వెళ్ళాలనుకోండి, టికెట్ కొని అన్నీ రెడీ చేస్తాడు. ఈయన వెళ్ళి మొత్తానికి అతి కష్టం ఇది, దేహాన్ని ఆ రైల్లో బెర్త్ మీద పెడితే చాలా, అంతకంటే ఆయన ఏం చేయక్కర్లేదు, మిగతా అంతా వాడే చేస్తాడు. అలాంటి ఒక పరిచారకుని పెట్టుకుంటాడు. భోజనం దగ్గరికి వచ్చేవాడు ఖరీదైన భోజనమే తింటాడు, ఆల్కహాల్ సేవిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఎన్ని భోగాసక్తిలో అటువంటి వ్యక్తి యొక్క భోగాల కారణంగా ఎంతో కొంత హింస నడుస్తూ ఉంటుంది. హింస లేని భోగం ఉండదు, అదో రహస్యం. తర్వాత ఈ భోగాల్లో ఉండే ఇంకో దోషం ఏమిటంటే అవి మీరు భోగాలు అనుభవించే కొలది దాంట్లో ఉండేటువంటి ఆ సెన్సిటివిటీ పెరిగిపోతుంది. అంటే ఏమిటి, ఈవేళ ఒక రకం భోగ వస్తువుతో మీకు ఆ ఉల్లాసం కలిగింది అనుకోండి, రేపు మళ్ళీ దానికంటే కూడా ఒక స్థాయి ఎక్కువ ఉన్న భోగ వస్తువు కావాలి, కానీ అదే ఉంటే సరిపడదు. మీకు నేను సింపుల్గా ఇబ్బంది లేని దృష్టాంతం చెప్తాను, ఎందుకంటే దృష్టాంతాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి మన సమాజంలో చూసే దృష్టాంతాలు. సో దృష్టాంతం చెప్పాలా అక్కర్లేదా, చెప్తే కానీ పాయింట్ బుద్ధికి రాదు కాబట్టి చెప్పాలి. చెప్పేప్పుడు కూడా ఎలా చెప్పాలి, ఈ జనాలు ఇబ్బంది పడిపోకుండా ఉండి దృష్టాంతం చెప్పాలి. మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి, ఒకప్పుడు మనకు టీవీ ఉండేది కాదు, మన పిల్లలకి టీవీ లేని స్థితి లేదు, వాళ్ళు ఎరగరు. టీవీ లేకపోవడం అలా కూడా ఉంటుందా ప్రపంచం అని అనుకుంటారు వాళ్ళు. టీవీ లేకుండా, సెల్ ఫోన్ లేకుండా ప్రపంచం ఉంటుందని చాలామంది ఎరగరు. సో మనం టీవీ ఎరగం, టీవీ ఉండేది కాదు, రేడియో ఉండేది. ఆ రేడియో మనం తరువుగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏవో పాటలు వచ్చి వివిధ భారతి అనే ఏవో సినిమా పాటలు వేస్తూ ఉండడు, మహా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏదో పని చేసుకుంటూ ఏదో ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత టీవీ వచ్చింది. టీవీ వస్తే మనం బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనుక్కున్నాం మొట్టమొదట. అది రోజుకి గంటన్నర ప్రసారం ఉండేది దూరదర్శన్ వాడిది. ఎందుకు పనికిరాని డల్ ప్రసారాలు ఏవో ఉండేవి, కానీ అవే ఎంజాయ్ చేసేవాళ్ళం. అక్కడ బ్లాక్ అండ్ వైట్ అవే ఎంజాయ్ చేసేవాళ్ళం. శనివారం నాడు సినిమా వచ్చేది, జస్ట్ శనివారం నాడు వచ్చేది. అందరూ కూడా శనివారం కోసం ఎదురు చూసేవారు. శనివారం నాడు ఏ సినిమా వస్తుందో శుక్రవారం నాడు అనౌన్స్ చేసేవాడు, అదో పెద్ద సస్పెన్స్. అందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూసేవారు. శనివారం ఏ సినిమా రా అంటే ఫలానా సరే అయితే చూడాలని పాపం ప్రేమగా చూసేవారు. అది అయిపోయింది. కలర్ టీవీ వచ్చింది. కలర్ టీవీ వస్తే ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీలన్నీ వేస్ట్ బ్యాస్కెట్లో పారేశారు, బయట పారేశారు తీసుకుని. ఎవడైనా కొనేవాడు ఉంటే వాడికి ఇవ్వడం, లేకపోతే ఎక్స్చేంజ్ అంటే వాడికి ఇవ్వడం. కొనేవాడు లేడు, ఎక్స్చేంజ్ అవి ప్రారంభంలో ఉంటాయి, తర్వాత అవి రెండూ ఉండవు. ఇది అవతల పారేసి కలర్ టీవీ కొనిపెట్టుకోవడం అయిపోయింది. కలర్ టీవీ అయిపోయింది, ఇప్పుడు ఇంకేదో టీవీ. ఒక ఛానల్ కాదు, 50 ఛానల్స్, గంట రోజులో 12 గంటలు 8 గంటలు రావడం కాదు, 24 గంటలు రావడం. ఇంకా ఇవి చాలినట్టు కొత్త 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 ఛానల్స్ వస్తూనే ఉన్నాయి. మన దేశంలో ఛానల్స్ చాలినట్టు విదేశాల నుంచి ఛానల్స్ని దిగుమతి చేసుకోవడం. సో ఈ విధంగా మీరు భోగాన్ని అనుభవించే కొలది ఆ భోగాల మీద ఉండే తృష్ణ ఆశ పెరుగుతూ పోతుండే, కానీ తగ్గడం అనేది ఉంది. చూసారా, దీన్ని భోగాసక్తి అంటారు. కొన్ని తప్పే ఉంది, మా దగ్గర డబ్బు ఉంది, మేము ఖర్చు పెట్టుకుని భోగాన్ని అనుభవిస్తాము అంటే ఇట్స్ ఓకే, ఆల్ రైట్, దాని గురించి తప్పేం లేదు. దీని తప్పు ఎక్కడ వస్తుందంటే ధ్యానానికి వీడు పనికిరాడు, ధ్యాన యోగానికి వీడికి అర్హత ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మీకు అనుభవం ఎలా, ఇది నెగిటివ్, పాజిటివ్ వైపు రండి, రెండు చూస్తాం. నెగిటివ్ పాజిటివ్ కలిపితే మంచి పాయింట్ మనకు వస్తుంది. పాజిటివ్ వైపు ఎలా ఉంటుందంటే ఏవో భోగాలు వాటంతట అవి కలిగి భోగాలు కలుగుతూ ఉంటాయి, ఏవో వస్తూ ఉంటాయి భోగాలు. మనమైతే ప్రత్యేకంగా భోగముల యందు ఆసక్తి పెట్టుకోము,
దేవుణ్ణి ప్రార్థించేప్పుడు ఓ దేవుడా నాకు ఈ భోగమయ్యే నాకా భోగమయ్యే అని మనం కోరికలు ఏమీ కోరం. దేవుణ్ణి ప్రార్థించేప్పుడు దేవుడా నాకు ధ్యానం బాగా సిద్ధించేట్లు అనుగ్రహించు, నాకు నీ అనుగ్రహం ఇయ్యి, మోక్షం ఇయ్యి, జ్ఞానం ఇయ్యి అని కోరతాం. కానీ నాకు నేను సినిమాకి వెళ్తున్నాను, టికెట్ దొరికిట్లా చేయి, పేకాట ఆడుతున్నాను, డబ్బులు వచ్చేట్లా చేయి అని ఇలాంటి దిక్కుమాలిన కోరికలు ఉండవు, భోగాసక్తి ఉండదు, మనకి తెలిసిపోతూ ఉంటుంది. ధ్యానంలో కూర్చోగానే మన మనస్సు అలాగా టక్కుమని కుదురుకు చక్కగా ధ్యానం కుదురు, మనకే తెలుస్తుంది. కాబట్టి ఏ సందర్భంలో అయితే మనిషి అనుభవంలో కర్మాసక్తి భోగాసక్తి బాగా తగ్గిపోతాయో అప్పుడు వాడు ధ్యానం చేయటానికి అర్హుడు, యోగారూఢ తదా ఉచ్యతే. అప్పుడు వాడు యోగాన్ని, ధ్యానయోగాన్ని, ధ్యానయోగము అనే శిఖరాన్ని వీడు ఎక్కినవాడు అనే విషయం మనం చెప్పచ్చు. ఎందుకంటే ఆ స్థితిలో కర్మాసక్తి భోగాసక్తి లేని స్థితిలో మనిషి సర్వసంకల్పాలని సన్యాసం చేయగలుగుతాడు. సర్వసంకల్ప సన్యాసి. సంకల్పములు అంటే మనస్సులో పుట్టుకొస్తూ ఉండేటువంటి ఆలోచనలకి సంకల్పములు అని పేరు. ఇప్పుడు మీరు కూర్చున్నారు, కూర్చోగానే టక్కుమని రే వాడికి ఫోన్ చేయాలని అని అనిపించింది అనుకోండి, టక్కుమని జేబులోంచి ఫోన్ తీసి టక్క టక్కన వచ్చేసి దాన్ని సంకల్పము అంటారు. ఎందుకు ఫోన్ చేయాలని, వాడికి ఏదో చెప్పాలి, లేదా వాడిని ఏదో అడగాలి, ఏదో పురమాయించాలి, అందుకోసం వెంటనే అది సంకల్పం. అవసరమైనప్పుడు సంకల్పం వస్తుంది, దాన్ని తప్పంటలేదు. ఆ విధంగా సంకల్పాలు అలా తుట్టలు తుట్టలు తుట్టల కింద సంకల్పాలు వస్తుంటే ఇంకా వాడు ధ్యానం ఏం చేస్తాడు? అసలు ధ్యానం అంటే ఏమిటి? సర్వ సంకల్ప సన్యాసి. సంకల్పాలను అన్నిటినీ త్యాగం చేస్తే అది ధ్యానం అవుతుంది. మీకు చెప్పాను ధ్యానం అంటే సన్యాసమేనని, ఆ టోటల్ సన్యాస పేరే ధ్యానం. కాబట్టి తీవ్రమైన కర్మాసక్తి, తీవ్రమైన భోగాసక్తి గలవాడు సర్వ సంకల్పాలని సన్యాసం చేయటం అనేది అసలు సంభవమే కాదు. కనుక వాడు యోగారూఢ స్థితిని చేరుకోలేడు. కాబట్టి ఏ కాలంలో అయితే, ఏ అవస్థ ఎందైతే మనిషి తన యందు కర్మాసక్తి లేదు అని అనుభవానికి తెచ్చుకుంటాడో, అంటే కర్మాసక్తి లేదు అంటే అర్థం ఏంటి, అవసరమైన కర్మ చేస్తాడే కానీ పని కట్టుకుని లేనిపోని కర్మని కల్పించుకుని వినోదం కోసం, లేకపోతే సమయాన్ని గడపడం కోసం, కాలక్షేపం కోసం, లేకపోతే ఆసక్తితో కర్మని చేయడం అనేది ఉండదు. కర్మ లేకున్నా విశ్రాంతిగానే ఉండగలుగుతాడు, ఆ స్థితి చేరుకున్నాడు. అలాగే భోగాసక్తి అంటే అనుకోకుండా మనకి సంప్రాప్తమైన భోగం ఏది కలతో దాంతో సంతోషపడిపోతూ కొత్త కొత్త భోగాలను కోరకుండా ప్రశాంతంగా, భోగం లేకున్నా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఈ స్థితి ఎప్పుడైతే చేరుకున్నాడో వీడి మనస్సుని చెల్లా చెదరు చేసి ఆందోళన కలిగించే అంశాలు రెండు కూడా పోయాయి. ఎందుకంటే మనస్సులో అధికంగా అధికమైన సంకల్పాలు ఎప్పుడొస్తాయి, మీకు కర్మయందు ఆసక్తి ఉన్నప్పుడు, మీకు భోగమునందు ఆసక్తి ఉన్నప్పుడు మనస్సులో సంకల్పాలు బాగా పెరిగిపోయి మీరు ధ్యానం చేయలేకపోతారు. ఎప్పుడైతే కర్మాసక్తి భోగాసక్తి బాగా తగ్గిందో అప్పుడు మనస్సులో సంకల్పాలు చాలా తక్కువగా ఉంటాయి, వాటి క్వాలిటీ క్వాంటిటీ తగ్గుతుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. చిన్మయానంద మహారాజ్ చెప్తూ ఉండేవారు, మనస్సులో సంకల్పాలు ఉంటాయి, ఆలోచనలు, వాటి క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది చూసుకోండి. క్వాంటిటీ ఎక్కువైతే మీరు ధ్యానం చేయడానికి యోగ్యత ఉండదు, క్వాలిటీ అధ్వాన్నంగా చెడిపోయి ఉంటే మీరు ధ్యానం చేయలేరు. ఆ రెండు ఒకేసారి బాగుపడతాయి. ఎలా బాగుపడతాయి? క్వాంటిటీ తగ్గితే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మజ్జిగ బలతన ఇప్పుడు ఇప్పుడు పెరుగుని మజ్జిగ చేసినట్టు క్వాంటిటీ పెరిగిందనుకోండి క్వాలిటీ దెబ్బతింటుంది, క్వాంటిటీ తగ్గితే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు పాలు ఇచ్చి ఐదుగురికి ఛాయ్ చేయమన్నారనుకోండి, ఛాయ్ బాగుంటుంది. ఒకప్పుడు పాలు ఇచ్చి ఓ పాతికి మందికి ఛాయ్ చేసి తీసుకురారా అన్నారనుకోండి, దాని ఛాయ్ క్వాలిటీ తగ్గుతుంది. కాబట్టి మన మనస్సులో వచ్చే సంకల్పాలు ఏవైతే ఉంటాయో వాటి క్వాంటిటీ తగ్గాలి, తగ్గితే క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. రోజుకి 1000 మాటలు మాట్లాడేవాడు ఎందుకు పనికిరాని మాటలే మాట్లాడతాడు? రోజుకి 10 మాటలు మాట్లాడేవాడు ప్రతి మాట చాలా యోగ్యమైన మాట్లాడతాడు. రోజుకి 100 పనులు చేసిన వాడు అయినవి కానివి యూస్లెస్ పనులన్నీ చేస్తూ ఉంటాడు. ప్రత్యేకించి శ్రద్ధ వహించి పరోపకారం అనండి, నిస్వార్థం అనండి, ఏమనండి, యోగ్యమైన కర్మను చేసేవాడు 3-4 చేస్తాడు. కాబట్టి ఆ కర్మాసక్తి తగ్గడంతో కర్మల సంఖ్య తగ్గుతుంది.
భోగాసక్తి తగ్గడంతో భోగాల యొక్క ఆ ప్రెషర్ బాగా తగ్గిపోతుంది. అటువంటి మనస్సులో సంకల్పాలు చాలా తక్కువ వస్తాయి. అంటే మనస్సు శాంతంగా ఉంది అని అర్థం. సపోజ్ ఏమంటే ఏం చేస్తున్నారంటే అభయ ఏం చేయట్లేదండి, అదేమిటి ఏం చేయకుండా ఉన్నారు, ఏం చేయకుండా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, అస్తమానం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలా, ఏదో ఒకటి అనుభవిస్తూనే భోగిస్తూనే ఉండాలా, అక్కర్లేదు. కాబట్టి ఆ క్వాలిటీ ఆఫ్ థాట్స్ బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. క్వాంటిటీ తగ్గేప్పటికీ క్వాలిటీ పెరిగిపోతుంది. అప్పుడు ఏవో కొన్ని సంకల్పాలు ఉంటాయి, అవి కూడా పవిత్రమైన సంకల్పాలు ఉంటాయి, చాలా సింపుల్ సంకల్పాలు ఉంటాయి. సింప్లిసిటీ, సింపుల్, సరళంగా పవిత్రంగా ఉంటాయి సంకల్పాలు. ధ్యానానికి కూర్చుంటారు, కూర్చోగానే మీరు పని కట్టుకున్న ఆ సంకల్పాలని తోసే అక్కర్లేదు, అవే ఆగిపోతాయి, మీరు ధ్యానంలో ఉండిపోతారు. సర్వ సంకల్ప సన్యాసి. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, ఇక్కడ సెల్ ఫోను, అక్కడ మరో ఫోను, బయట 10 మంది శిష్యులు వెయిట్ చేస్తూ ఉంటారు, ఆ బయట 50 మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు, కొత్త ఆశ్రమం ఒకటి కట్టాలి, దీనికేమో ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడు, ఒక సినిమా వాడు కలవడానికి వస్తున్నాడు, నేనెక్కడో ఓ పెద్ద బిజినెస్ కాంప్లెక్స్ ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళాలి అని చెప్పి లేచారనుకోండి, నిద్ర లేచేవాడు ఇవన్నీ ఉంటాయనుకోండి, అప్పుడు ధ్యానం చేయడానికి కూర్చో. ఏం ధ్యానం చేస్తాం, ముఖానికి విభూతి పెట్టడం తేలిక, పీఠం వేసి కూర్చోవడం తేలిక, మనస్సును నిలబెట్టడం కష్టం. కాబట్టి గృహస్థయ్యేది సన్యాసయ్యేది సంకల్పాలని త్యాగం చేయగలిగినప్పుడు మాత్రమే వాడు ధ్యాన యోగానికి అర్హుడవుతాడు. టోటల్గా త్యాగం చేసేస్తాడు. సర్వ సంకల్ప సన్యాసి. ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, సంకల్పాలని త్యాగం చేయటం ఎప్పుడు సంభవమవుతుంది, ఎప్పుడు కాదు అని చర్చ చేస్తూ ఆయన అన్నారు, మీకు కామనలు, కోరికలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కోరికలకు చెందిన సంకల్పాలు మీరు త్యాగం చేయడం కష్టం అవుతుంది. మీరు ధ్యానానికి కూర్చుంటారు, ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు రాత్రి ఇప్పుడు రాత్రి 10 ఇంటికి పడుకోవాలి, న్యాయంగా మీరు 9:30 పావుతుకు 10 దాకా కూడా సంసారానికి సంబంధించిన పనులలో తలమునకలైపోతూ చాలా అధికంగా పనులను నెత్తి మీద వేసేసుకుని పని చేసేస్తూ ఏ రకమైనటువంటి విశ్రాంతి లేకుండా అలసిపోయి ఇంకా పడుకునే టైం కాబట్టి ఇప్పుడు పడుకోకపోతే రేపు పనులన్నీ చెడిపోతాయనేటువంటి భయంతో వెళ్ళి మంచం మీద పడుకుంటారు. పడుకుని ఇప్పుడు మీరేం చేయాలి, ఆ సంకల్పాలన్నింటినీ విడిచిపెట్టేయాలి. అప్పుడే కదా నిద్ర పట్టేది. మీరు విడిచిపెట్టలేరు, నిద్ర పట్టదు. చాలామందికి నిద్ర పట్టదు, ట్యాబ్లెట్ వేసుకుంటారు. ముఖ్యంగా బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి నిద్ర పట్టదు, ట్యాబ్లెట్ వేసుకుంటారు. సో ఆ తర్వాత ఇంకా ఏదో ఇంకా ఆఖరికి ఇటు దొల్లి అటు దొల్లి చాలా ఖరీదైన మంచమే పడుకుంటాడు. అది చూసారా మళ్ళీ, చాలా ఖరీదైన మామూలు మంచమే పడుకోడు, చాలా ఖరీదైన. మీరు నేను అయితే చాప ఏదో వేసుకుని ఏదో దిండి పెట్టుకు పడుకుంటాం, వాడు అన్నీ ఖరీదైన కింగ్ సైజ్ బెడ్ మీద పడుకుంటాడు. అవును, మరి కింగ్ సైజ్ వెంటనే నిద్రపట్టేవాడికి కింగ్ సైజ్ బెడ్ అక్కర్లేదు, ఈ సైజ్ బెడ్ చాలు. ఇటు అటు దొల్లేవాడికి మరి కింగ్ సైజే కావాలి, అలా దొల్లుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా దొల్లుతూనే ఉంటాడు. ఎప్పుడో 10 ఇంటికి నడుము వాదిస్తే 10కి వాడు పడుకోడు. అసలు ఈ సంసారంలో ఉన్నవాళ్ళు 10కి అసలు వాడు పడుకోరు, 10:30 పోకుండా ఎప్పటికీ మంచం మీకు చేరతారు. ఇంక ఎప్పుడో అలాగే ఎప్పుడో పడుతుంది నిద్ర. ఆ నిద్ర కూడా ఎలా ఉంటుందంటే చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది, డీప్ స్లీప్ ఉండదు. డీప్ స్లీప్ ఉండదు. కర్మాసక్తి, భోగాసక్తి అంత ప్రమాదకరమైనవి. అలా కాకుండా మీరు చేయాల్సిన కర్మలు పరిమితంగా ఉంటాయి, మీకు ఉండే భోగాసక్తి తక్కువగా ఉంటుంది. సో 8 అయ్యేప్పటికి మీ భోజనం అయిపోతుంది లైట్గా. డిన్నర్ ఎప్పుడూ లైట్గా ఉండాలని శాస్త్రం. మన వాళ్ళు ఎప్పుడూ డిన్నరే హెవీగా తింటారు. అసలు శాస్త్రం అయితే లఘు భోజనం, రాత్రో లఘు భోజనం, చారు మజ్జిగ ఏదో ఒక కూర వేసుకుని 2 పుల్కాలు ఏవో తిని లైట్గా 9:30-10 అయ్యేప్పటికి ప్రశాంతంగా మంచమే పడుకుంటాడు. పడుకుంటే 10 నిమిషాలు నిద్రపోతుంది, డీప్ స్లీప్ పడుతుంది, గాఢ నిద్రపడుతుంది. 4:30 ఎప్పుడు లేస్తాడు, ప్రశాంతమైన మనస్సుతో లేస్తాడు. పడుకునే ముందు ఒక్కసారి ఈశ్వరుని ప్రార్థిస్తాడు, మళ్ళీ లేవగానే ఒక్కసారి ఈశ్వరుని ప్రార్థించి లేచి దంతధావనం తీసేసి పరమేశ్వరుని ప్రార్థించుకుంటూ అలా ఉంటాడు. ఎంత ప్రశాంతమైన జీవితం చూడండి. ఈ శాంతి సౌఖ్యం
ఎవడు చెడగొట్టుకుంటాడు? మనిషి తనకు చెడగొట్టుకుంటాడా, లేకపోతే ఎవళ్ళైనా పై వాళ్ళు చెడగొడతారు? తనే చెడగొట్టుకుంటాడు. ఏ విధంగా చెడగొట్టుకుంటాడు? కామనతో కూడిన సంకల్పములు, పెక్కు సంకల్పములు, లెక్కకు మిక్కుటమైన సంకల్పములు, లెక్కలేనన్ని సంకల్పాలు పెంచేసుకుని ఉంటాడు అడిగిన ద్రపతుడు. మీకు ధ్యానంలో కలిగేటువంటి ఆ విశ్రాంతి, మనస్సుకి కలిగే విశ్రాంతి, ఎంత విశ్రాంతి కలుగుతుందంటే మనస్సుకి ధ్యానంలో ఒక పావు గంట మీరు ధ్యానం చేస్తే 3-4 గంటలు నిద్రపోతే వచ్చే విశ్రాంతి మీకు పావు గంట ధ్యానంలో కలుగుతుంది. ఎందుకంటే సర్వ సంకల్పాలను ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో అది ఎలా తయారవుతుందంటే, ఇప్పుడు మీకు స్నానం చేసిన వెంటనే ఎలా ఉంటుంది, ఒళ్ళంతా చెమట పట్టి మురికి పట్టేసి వేసంకాలం చాలా చికాకుగా ఉంటుందండి. అప్పుడు వెంటనే ఆ ప్యాంటు షర్టు తీసేసి ఒక తువాలు కట్టుకుని పోయి ఆ నెత్తి మీద నీళ్లు పోసుకుని సబ్బు పెట్టుకుని స్నానం చేస్తే ఎలా ఫీల్ అవుతారు, ఎంత ఫ్రెష్ ఫీల్ అయిపోతారు. ఆ విధంగా 15 నిమిషాలు సంకల్పాలను అన్నింటినీ త్యాగం చేసి ధ్యానం చేస్తే మనస్సుకి అలాగంటే ఫ్రెష్నెస్ వస్తుంది. మనస్సు స్నానం చేసినట్టు అయిపోతుంది ధ్యానం చేస్తే. కాబట్టి ఆ సంకల్పాలని సన్యాసం చేయగలగాలి అంటే వాడికి కామనలు, భోగాసక్తి తక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే సంకల్ప త్యాగం చేయగలుగుతాడు అని అంటున్నారు శంకరులు. భాష్యంలో అలా వివరించారు దాన్ని. సర్వ సంకల్ప సన్యాసి అంటే, ఎందుకంటే ఆయన ఏమంటారంటే సంకల్ప మూల కామోవై, కామన అనేది ఎలా పుడుతుంది, సంకల్పం నుంచి పుడుతుంది. సో మీరు ఓ వస్తువును చూస్తారు, చూడగానే ఇది ఫలానా వస్తువు అని తెలుసుకుంటారు, దాన్ని సంకల్పము అంటారు. తర్వాత ఈ వస్తువు ఉన్నట్లయితే ఈ సుఖం, ఈ సౌకర్యం, ఈ సుఖం మనకు ఉంటుంది అని కూడా మీకు తెలుస్తుంది. అలా తెలుస్తుంది, తెలిసింది అంటే మళ్ళీ అది సంకల్పం. ఈ సంకల్పం నుంచి కామన పుడుతుంది. ఆ కామన ఎలా ఉంటుందంటే, మీరు ఆ వస్తువుని చూడనంత వరకు మీరు బాగానే ఉన్నారు, మీరేమీ చేదు మేసింది ఏం లేదు, బాగానే ఉన్నారు, హ్యాపీగానే కులాసాగానే ఉన్నారు. ఆ వస్తువును చూసినా కూడా మీరు కులాసాగానే ఉన్నారు. కానీ ఆ వస్తువు ఉంటే చాలా సుఖం, భోగం కలుగుతుంది అనే సంకల్పం మీకు ఎప్పుడైతే మనస్సులో కలిగి ఆ వస్తువు నాకు ఉండాలి అని మీరు ఎప్పుడైతే కామన చేశారో, ఇంకా ఆ క్షణం నుంచి మీకు కులాస ఉండదు, అంతకుముందున్న విశ్రాంతి మీకు ఉండదు. ఎప్పుడు కూడా మనిషి విశ్రాంతిగా సుఖంగా ఉన్నాడా లేకపోతే ఆందోళనతో ఆదుర్తగా ఉన్నాడా అని మీరు చూస్తే, ఎప్పుడైతే మనస్సులో కామనలు, కామన కానీ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ కామనలు ఉంటాయో అప్పుడు వాడు ఆదుర్తగా ఆందోళనగా ఉంటాడు. ఏ కామనలు లేని సందర్భంలో ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాడు. అది మనిషి యొక్క, అది జీవితం రహస్యం అది. కాబట్టి మనకి ఉన్నది చాలండి, ఇంతకంటే ఎక్కువ ఏం చేసుకోవాలి? ఏమున్నా 4 రోజులు ముచ్చటే, 3 నాళ్ళ ముచ్చటేగా అని ఒక వైరాగ్యంతో ఆ ఉన్నదాంతో సంతృప్తిపడి కామనలు, పెద్ద పెద్ద కామనలు, కొత్త కొత్త కామనలు ఏమీ లేకుండగా అలా ప్రశాంతంగా ఉంటే వాడు వాడు ధ్యానం చేయటానికి యోగ్యత గలవాడు అవుతాడు. ఎందుకంటే ప్రతి కామన కూడా సంకల్పం నుంచి పుడుతుంది. మీకు కామనలు అధికమైపోతే సంకల్పాలు, ఆ కామనలని సంకల్పించే సంకల్పములే కనుక అవి అధికమైపోతాయి, మీరు ధ్యానం చేయలేకపోతారు. కాబట్టి కర్మాసక్తి, భోగాసక్తి లేనివాడు సంకల్పాలని, అవసరమైన సంకల్పాలని అవసరమైనప్పుడు సంకల్పించి ఆ కర్మని చేస్తాడు, ఆ భోగాన్ని పొందుతాడు. ధ్యానం చేసుకునే టైం వచ్చేప్పటికీ ఆ సంకల్పాలన్నింటినీ కూడా త్యాగం చేసేసి ఆ యోగంలో, ధ్యానంలో ఉండిపోతాడు. ఇది ఆ యోగారూఢుడు అన్న దానికి దృష్టాంతం. కాబట్టి మనకే తెలుస్తూ ఉంటుంది మనం యోగారూఢులం అయ్యామా లేదా అని, మనకే తెలుస్తూ ఉంటుంది. మనం ఆ మార్గంలో అడుగు ముందుకు వెయ్యాలి. తర్వాత శ్లోకం, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఇప్పుడు ఈ మాట శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. మీరు ఆలోచించండి,
అర్జునుడు శ్రీకృష్ణుడికి చక్కటి మిత్రుడు, బాల్యమిత్రుడు. వాళ్ళిద్దరూ కలిసి ఒకే కంచంలో తినే ఒకే మంచం మీద పడుకున్న మిత్రుడు వాళ్ళిద్దరు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. పైగా బంధుత్వం కూడా ఉంది, బావా బావమరిది బంధుత్వం కూడా ఉంది. అర్జునుడు ఒక రకమైన మానసికమైన ఒక ఆవేదనలో, ఆందోళనలో, దుఃఖంలో, సంకట స్థితిలో ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని అవతారము, మహాశక్తులు గలవాడు, యోగేశ్వరుడు, మహామహిమలు గలవాడు, ఆయన ఏమని చెప్పచ్చు, నేను నిన్ను ఉద్ధరిస్తాను, నేను నీ కష్టాలన్నింటినీ కూడా తీసిపారేస్తాను, నువ్వేం చింత చేయకు అని చెప్పచ్చు కదా. ఆయన అలా చెప్పడు, అలా చెప్పడా. ఈ రోజుల్లో మనకి ఎలా ఉన్నారు లోకంలో, ఎవడో ఒక ఆయన ఉంటాడు, ఓ గాడ్ మ్యాన్ ఉంటాడు, నువ్వు నా దగ్గరికి రా, నాకు శిష్యుడు అయిపో, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. అది బ్లఫ్ కాదండి, అది సత్యంలో అవుతుంది, బ్లఫ్ చేస్తున్నట్టు అవడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ మనస్సులో ఒక దుఃఖం ఉంది, అది నేను ఎలా తీసేస్తానండి. మీరు నా దగ్గరికి వచ్చారు, దండం పెట్టారు, దక్షిణ ఇచ్చారు, లేకపోతే నాకు శిష్యుడు అయిపోయారు, అయిపోతే మీ దుఃఖాన్ని నేను చేత్తో తీసి పారేసినట్టుగా, ఇలా తీసి పారేసినట్టుగా పారేయాలి, తీసేయాలి. నేను తీయగలుగుతానా? నేను తీయగలుగుతానని నేను చెప్తే అది నేను మోసం చేసినట్టు లెక్క, ఈయన తీసేస్తారని మీరు అనుకుంటే మీరు అజ్ఞానంలో ఉన్నట్టు లెక్క. మనకి సమాజంలో గాడ్ మ్యాన్ అని కనబడతారు. సో ఈ గాడ్ మ్యాన్ ఏమంటాడంటే, నీ కష్టాలన్నీ నేను తీరుస్తాను అంటాడు. ఎలా తీరుస్తాడు? కేపీ జ్యువెలర్స్కి వస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అంటాడు. ఎలా తీరుస్తాడు? వాడు మన కష్టాలన్నీ తీర్చే సమర్థత వాడికి ఉంటే, వాడి కష్టాలన్నీ వాడే తీర్చేసుకుంటే వాడు బిజినెస్ చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. ఇది గమనించారా మీరు ఎప్పుడైనా? బిజినెస్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి? వారి సమస్యలు వాడు ఉండబట్టే ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి బాగా ధనం కావాలి, బాగా డబ్బు వస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి, అందుకోసం బిజినెస్ చేస్తున్నాడు. కాబట్టి ఎంత గట్టిగా బిజినెస్ చేస్తున్నాడంటే అంత లోతుగా సమస్యల్లో చిక్కుకున్నాడని అర్థం. ఒకసారి నేను ఈ ఉత్తరకాశీ దగ్గరికి వెళ్ళినప్పుడు బస్సులో వెళ్తున్నాం, బస్సులో వెళ్తుంటే ఈ భోజనానికి కావాల్సిన వ్యవస్థ అంతా బస్సులోనే ఉంది, అంతా వండేసి ఆ పులిహోర ఏదో చేశారు, అన్ని ప్లేట్లు ఉన్నాయి, వాటర్ నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ బస్సు చోట ఆపి నలుగురు పాతిక మంది ఎక్కడో కూర్చుని ఫోన్ చేయాలి. ఈ లోపల పెద్ద హోటల్ కనుక ఆ హోటల్ దగ్గర బస్సు ఆపి, బస్సు ఆపి ఆయన అడిగాం, మేము ఇక్కడ కూర్చుని ఫోన్ చేస్తాం. ఆయన అన్నాడు, ఆయన అనుకున్నాడు మన బస్సులో వాళ్ళందరూ ఆయన దగ్గర భోజనం చేస్తే ఆయనకి బిల్లు చేస్తే ఆయనకి బిజినెస్ అవుతుందని, గిరాకీ వచ్చిందని ఆయన అనుకున్నాడు. మేమేమో మా భోజనాలు మా దగ్గరే ఉన్నాయి, మా మంచినీళ్ళు మా దగ్గరే ఉన్నాయి, మా ఊరికే కూర్చుని చోటు కావాలి అంటే ఆయన అన్నాడు, మీరు కూర్చుంటే మరి మా కస్టమర్స్ ఎక్కడ కూర్చుంటాం, వద్దు మీ లోపల మేము కూర్చోం, బయట కొంచెం విశాలంగా ఉంది, బయట ఖాళీగా ఉంది, మేము ఎక్కడ కూర్చుంటాం, ఇక్కడ కూర్చుంటాం అంటే దానికి మీరు డబ్బులు ఇవ్వాలన్నారు. మీకు దేనికండి డబ్బులు ఇవ్వడం, మేము ఊరికే కూర్చుని పావుగంటలో తినేసి వెళ్ళిపోతాం అంటే ఆయన ఏమన్నాడంటే, పెద్ద బిల్డింగ్ మంచి అందమైన హోటల్, ఆయన ఏమన్నాడంటే, ఇది లోన్తో కట్టానండి, నెల ఎప్పటికి దీనికి 5,000 బిల్లు చెల్లా, బిల్లు ఇన్స్టాల్మెంట్ కట్టాలి, నేను ఇలాగ మీకు అందరికీ దానాల కింద ఊరికే చేస్తే నా ఇన్స్టాల్మెంట్లు మీరు కడతారా ఏమి, కాబట్టి 500 ఇస్తే కానీ ఇక్కడ భోజనం చేయడానికి పర్మిషన్ ఏమన్నా ఉంది అని చెప్పి నేను అన్నాను ఆయనతో. ఈ బిల్డింగ్ని చూసి, మిమ్మల్ని చూసి మీరేదో మహాస్థితిలో, మహానంద స్థితిలో ఉన్నారు, మాకు అందరికీ సేవ చేసేస్తారని అనుకున్నానండి, మీరు ఇంత కష్టంలో ఉన్నారని నేను అనుకోలేదు. నేను ఇప్పిస్తా మీకు ఎందుకు, మీరు అన్న డబ్బు నేను ఇప్పిస్తాను, 2.5 భోజనాలు చేయండి అంటే ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి పోనండి, అంత వద్దులండి, 200 ఇవ్వండి. నేను అనుకున్నా ఆ బిల్డింగు, ఆ అలంకారాలు, ఆ శోభ, ఎంతో కలర్లు వేశాడు, ఇవి వేశాడు, అవన్నీ వేశాడు, ఆయన కూడా మంచి సిల్క్ డ్రెస్ వేశాడు, మెడలో బంగారు గొలుసు ఒకటి పెట్టాడు, ఓ మంచి ఖరీదైన టేబుల్ వెనకాల గల్లా పెట్టి ముందు కూర్చుంటే నేను అనుకున్నాను అన్నీ నిండుగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడేమో నేను అనుకున్నాను. ఆయనకంటే నేనే దయ్యం నాకు అనిపించింది. నా దగ్గర ఉన్న డబ్బులతో నేను హ్యాపీగానే ఉన్నాను అనిపించింది. లోకం ఇలా ఉంటుంది కాబట్టి
ఎవడో ఉద్ధరిస్తాడు. మనం తప్పు పనులు చేసి భోగముల యందు ఆసక్తి పెట్టుకుని కామనలు ఎవడూ తీర్చలేని కామనలు పెట్టుకుని ఆ ఊబిలో మనం దిగుతాం. మనం అలా ఊబిలో దిగి ఉంటాము. ఎవడో తీసుకు ఎవడో మనని బయటకు ఎట్టెక్కిస్తాడు. శ్రీకృష్ణుడు ఉంటున్నాడు, నిన్ను ఎవడో ఎక్కించడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఎదరవాడు ఎలా గట్టెక్కిస్తాడండి? ఇప్పుడు విద్యార్థి ఉంటాడు, స్వామీజీ నేను చదువుకుంటాను, మీరు ఏదైనా హెల్ప్ చేయమంటే నేనేం హెల్ప్ చేస్తాను, అరే పుస్తకాలు కొనుక్కుందుకు డబ్బు కావాలి స్వామీజీ ఇస్తాను, పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బు కావాలి ఇస్తాను, భోజనానికి డబ్బులు లేవు నాకు భోజనం పెట్టించండి అంటే ఏదో చేస్తాను, అంతేకాని నాకు మార్కులు వచ్చి ఇట్లా చేయండి అంటే నేను ఎలా చేస్తాను, అది నేను ఎలా చేస్తాను. అక్కడికి వచ్చేప్పటికీ మీరు బయట ఉన్నవి చేయగలుగుతారు, కానీ తనని తాను ఉద్ధరించుకోవడం దగ్గరికి వచ్చే మార్కులు వస్తే ఉద్ధరింపబడతాడు, పై క్లాస్కి వెళ్తాడు. ఉద్ధరించడం అంటే పైకి వెళ్ళటం. వాడు పైకి వెళ్ళాలంటే వాడి శక్తితో వాడు పైకి వెళ్ళాలి, కానీ నేను ఎలా పైకి వెళ్తాను తీసుకెళ్తాను అంటే నేనేమనాలి, అరే నా దగ్గర ఒక మహిమ ఉందిరా, నీకు నేను తాయెత్తిస్తాను, లేకపోతే ఒక మాల ఇస్తాను, లేకపోతే ఒక రుద్రాక్ష ఇస్తాను, అదేమో కట్టేసి ఇలా మెళ్ళో పెట్టి వేసేసుకొని నీకు మార్కులు వచ్చేస్తాయని నేను చెప్పాలి వాడికి. అలా ఎవడైనా చెప్తే వాడు మోసం చేస్తున్నాడు అంటారా సత్యం చెప్తున్నాడు అంటారా? మోసం చేస్తున్నట్టు లెక్క. కాబట్టి ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి. అయితే మరి శాస్త్రం ఎందుకు, గురువు ఎందుకంటే మీకు మార్గదర్శనం చేయటానికి, మార్గదర్శనమే చేస్తారు. అంతేగాని మీతో పాటు గురువు శాస్త్రం ఎలాంటి వారో తెలుసునండి, ఈ బోర్డు లాంటి వారు, బోర్డు ఉంటుంది, ట్రాఫిక్ పోలీసులు అట్టారు, లేకపోతే ట్రాఫిక్ బోర్డు ఉంటుంది, ఇలా సికింద్రాబాద్ అని పెట్టుకుంటుంది ఏహా. వెళ్ళి ఆ బోర్డుని కౌగులించుకుంటే మీరు సికింద్రాబాద్ వెళ్తారండి? వెళ్ళరు. ఆ బోర్డు దగ్గర కూర్చుని అక్కడే కూర్చుంటే అది తీసుకెళ్తుందా మిమ్మల్ని సికింద్రాబాద్? నో. మీరు ఆ బోర్డు చూపిస్తుంది ఈ దూరం పడిపోతే సికింద్రాబాద్ వస్తుందని చెప్తుంది. మీరు ప్రయాణం చేయాలి, నడుస్తారా, సైకిల్ తొక్కుతారా, కారు నడుపుతారా, ఏదో చేయాలి. మీరే బస్సు ఎక్కి వెళ్ళాలి. నేను ఒకసారి ఒక పెద్ద మనిషి హాస్పిటల్లో ఉంటే నేను సేవ చేయడానికి హాస్పిటల్లో ఉన్నా, తెల్లారిందే నేను చెప్పాను, నాకు డాక్టర్ చెప్పాడు, ఆయన్ని తెల్లవారేపటికి పళ్ళు తోముకుని ముఖం కడుక్కొని ఒళ్ళంతా తడిగుడ్డతో తుడుచుకుని ఆ పైన ఉన్నటువంటి బెడ్షీట్ తీసేసి కొత్త బెడ్షీట్ వేసుకుని ఆయన నిన్నటి బట్టలు ఉప్పేసి కొత్త బట్టలు కట్టుకుని ఉండాలి. పేషెంట్ అంటే అలా ఉండాలి, ఉంటే సగం రోగం తగ్గిపోతుంది. లేకపోతే నిన్నటి బట్టలు, నిన్నటి బెడ్షీటు, నిన్నటి దుర్గంధం అలా ఉంటే వాడికి రోగం తగ్గదు. కాబట్టి క్లీన్గా ఉండాలి. నేను 8 వస్తా చూడడానికి వస్తా, నేను వచ్చేప్పటికి మనిషి క్లీన్గా ఉండాలి అని చెప్పారు. అలా చెప్తారు పేషెంట్స్. నేను ఏం చేశానంటే పొద్దున్న 6 ఒక కప్పు టీ తాగి కాఫీ తాగిపించి ఇప్పుడు లేవండి పళ్ళతో కుదురు కానీ చెదురు కానీ అని నేను చెప్తుంటే ఆయన కదలడు. అప్పుడు చెప్పాను, చూడండి మీకు రోగం వచ్చిన మాట వాస్తవం, కానీ మీరు లేవాలంటే నేను చేపట్టుకోగలుగుతాను, కానీ మీ అంతటా మీరు లేవాల్సి ఉంటుంది. నేను చేపట్టుకోవడం వరకే నేను చేయగలుగుతా, మీ అంతటా మీరు లేవకుండగా మీరు అలా పడిపోయండి, నేనే మొత్తం అంతా మిమ్మల్ని లేవతీసి నిలబెట్టాలంటే నేను చేయలేను. ఆ పని ఒకవేళ నేను చేసినా మళ్ళీ మీరు పడిపోతారు. కాబట్టి నేను మీకు హెల్పే చేయగలుగుతా, మీరు లేవాలి, లేవండి, లేదు ఓపిక లేదు. ఓపిక లేకపోవడం అంటే ఓపిక ఉంటుంది, డాక్టర్ గారు చెప్పారు లేవండి, మీరు మీకు లేకపోతే రోగం తగ్గదు లేవండి అంటే అప్పుడు లేచారు. పదండి బాత్రూమ్ అడుగు వేయండి, మీరు నేను పట్టుకుంటా, మీరు అడుగు వేయండి, వేసారు వేస్తానండి, పళ్ళు తోమండి, నేను పట్టుకుంటా మిమ్మల్ని తోమండి, వేడి నీళ్ళు లేవు చల్లీళ్ళు పర్వాలేదు, మళ్ళీ ఏమో ఏం చేస్తాం, చల్లీళ్ళతోటి తోమండి, మళ్ళీ వేడి నీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకుంటాను, తోమండి, తోమారు రండి, ఇప్పుడు తడిగుడ్డ పెట్టి తుడుచుకోండి, నేను మీకు హెల్ప్ చే, ప్రతి క్షణంలోనూ నేను హెల్ప్ చేస్తాను, అలాగే నిలబడి ఉండండి. ఆ బెడ్షీట్ తీసి నర్సు తీసుకొచ్చి కొత్త బెడ్షీట్ ఇచ్చింది, అది పరిచి మళ్ళీ ఆ గలే బోది పెట్టి ఇప్పుడు కూర్చోండి. అంతేగాని అలా కూలబడ్డానికి వీలు. కాబట్టి రోగిష్టి మనిషి కూడా తనంతట తనను తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి. తను లేచి కూర్చోవాలి, ఉద్ధరేతంటే పైకి లేవడం, తను లేచి కూర్చునే ప్రయత్నం తాను చేస్తే మనం పక్క నుండి చేపట్టుకోవచ్చు. లేకపోతే మనకే అలాంటి సేవ ఎవడో అదరవాడు చేయాల్సి వస్తుంది, అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి.
కొంతమంది ఎలా ఉంటారంటే, నాకు రోగం వచ్చింది కాబట్టి నేను ఇంక కదలను, నేను లేవాలంటే నా భార్య లేపితేనే నేను లేస్తా అని, లేకపోతే సేవ చేసేవాడు ఎవడో ఉంటాడు వాడి మీద విసుక్కోడు, అలా ఉండకూడదు. రోగంలో కానీ భోగంలో కానీ నన్ను నేను ఉద్ధరించుకో. ఇంగ్లీష్లో సామెత ఉంది, గుర్రాన్ని మంచినీరు త్రాగడానికి అక్కడ దాకా తీసుకెళ్తారు, చెరువు దాకా తీసుకెళ్తారు, ఆ తర్వాత అది తాగాలి. మనం ఏం చేస్తాం, అది తాకపోతే ఆ తాగడానికి మొరాయిస్తే మనం ఏం చేయలేం దాన్ని, అదే నోరు పెట్టి తాగి అల్లరి పీల్చుకుని తాగాలి. ఆత్మనాత్మానం ఉద్ధరి. కానీ ఈ రోజుల్లో ఇది పెద్ద దోషం ఉండదు. ఈ రోజుల్లో మనిషి తన పూచీని ఎదరవాడిని ఎత్తిని పారేయడానికి ప్రయత్నిస్తాడు, తన పూచి ఎదరవాడిని ఎత్తిని వేసేయటం, అది సూపర్ స్టిషన్, అది అలా వర్కౌట్ కాదు. ఇప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, కష్టం అంటే జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. సమస్యలు ఎదురైతే మీరేమనుకుంటారు, అదేదో రత్నపు ఉంగరం, ఏదో గ్రీన్ ఉంగరం పెట్టేసుకుని, గ్రీన్ రాయిలో ఉంగరం పెట్టేసుకుంటే మీ సమస్య తీరిపోతుంది అంటే మీరు ఏం చేస్తారు, 500 రూపాయలు 1000 రూపాయలు వాడు మొహాన్ని భరేస్తారు, వాడు ఉంగరం ఇచ్చేస్తాడు, ఈ ఉంగరం తీర్చేస్తుంది సమస్య. మీ సమస్యను ఉంగరం ఎలా తీరుస్తుందండి, ఏమైనా అర్థం ఉందా దానికి? ఉంగరం ఎలా తీరుస్తుందండి, మీరే తీర్చుకోవాలి మీ సమస్యని. మీరు ఆలోచించుకోవాలి ఈ సమస్య అసలు ఎలా సృష్టించబడింది, ఎవడు సృష్టించాడు, మనం చేసిన తప్పు వల్లనే ఈ సమస్య సృష్టించబడింది. సరే ఇప్పుడు ఇది వచ్చి మన ముందు ఉంది, దీన్ని మనం ఏం చేయాలి అని ఒక్కసారి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి మనం ముందుకు అడుగు వేసి ఆ సమస్యకి పరిష్కారం చూసుకోవాలి. కానీ ఉంగరం పెట్టుకున్నాను, తాయెత్తు కట్టుకున్నాను, ఇంకోటి ఉంది తోరము కట్టుకున్నాను, తోరము అంటే దారం, అదేదో ఎర్రదారమో పచ్చదారమో వాడు మంత్రించి ఇస్తాడు, అది వీడి చేతికి కట్టేసుకుంటే వీడి కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగా మనిషి తన పూచీని తాను నిర్వహించకుండగా అది ఇంకొకటి నెత్తిమీ పారేసి, లేకపోతే దేవుని నెత్తిమీ పారేసి, లేకపోతే గ్రహాలు నెత్తిమీ పారేసి, లేకపోతే గురువు నెత్తిమీ పారేసి, తనేమో అలా నిలబడి ఉంటాడు దద్దమ్మలాగా, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అయిపోవాలి అనేటువంటి ఈ ధోరణి ఏదైతే మీరు సమాజంలో చూస్తారో అంత తప్పదే. కానీ ఇంకొకటి లేదు, ఏకముఖి రుద్రాక్షమాల మెళ్ళ వేసుకుంటే మీ బిజినెస్ బాగుంటుంది అంటాడు, ఎందుకు బాగుంటుంది, అలా ఎలా బాగుంటుంది? మీరు బిజినెస్ చేసేటువంటి ప్రాక్టీస్లో పద్ధతిలో చేసి దేవుణ్ణి ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా బిజినెస్ మొదలుపెట్టి మీరు పద్ధతిగా చేస్తే బిజినెస్ బాగుంటుంది. కానీ వీడేమో నిద్రపోతూ ఉంటాడు, ఏకముఖి రుద్రాక్షమాల మెళ్ళ వేసుకుని నిద్రపోతూ ఉంటాడు, బిజినెస్ 3 పువ్వులు 6 కాయలు అయిపోవాలంటే ఎందుకు అవుతుంది? ఆత్మనాత్మానం ఉద్ధరేంత. కాబట్టి తనను తానే ఉద్ధరించుకోవాలి. ఆఖరికి పరాధీనత అనే మాట ఉంది, అంటే అదరవాళ్ళ మీద ఆధారపడ్డాం, పరాధీనత. సో ఈ పరాధీనత అనే మానసిక పరాధీనత, దేహానికి పరాధీనత తప్పదు, ఎవరో ఉండాలి, ఎవరో పండించాలి, ఎవరో ఆ ధాన్యాన్ని బియ్యం కింద మిల్లు వాడు ఎవడో మిల్లు పట్టి దాన్ని ధాన్యాన్ని బియ్యం కింద మార్చాలి, దాన్ని హోల్సేల్ డీలరు మార్కెట్కి తీసుకురావాలి, దాని నుంచి రిటైల్ డీలరు వాడు మనకి అమ్మాలి, అది ఎవరో కొనుక్కొచ్చి ఇంట్లో ఎవరో వండి వడ్డిస్తే మనం తింటాం. కాబట్టి భోజనం చేయప్పటికీ 10 మంది ఉంటే కానీ మనకి భోజనం రాదు, అది పర్వాలేదు, దాంట్లో తప్పు లేదు. ఫిజికల్ డిపెండెన్స్ అని శారీరక అవసరాలకి మనం ఎదరవాళ్ళ మీద ఆధారపడి ఉంటాం. ఏదైనా అనారోగ్యం చేస్తే మందు కావాలి, మందు కావాలంటే మందు షాపు వాడు మందు అమ్మాలి, ఆ మందు తయారు చేసేవాడు ఒకడు ఉంటాడు, వాడు తయారు చేస్తాడు, ఇంకొకటి రీసెర్చ్ చేస్తాడు, ఇదంతా పర్వాలేదు. కానీ మానసిక పరాధీనత అంటే ఏమిటి, నా బాధ్యతల్ని నేను తప్పించుకున్నా నా పనులన్నీ అయిపోతూ ఉండాలి, నేను దేవుడికి దండం పెడతాను, కన్వీనియంట్ భక్తి అంటారు, నేను దేవుడికి పూజ చేస్తాను కాబట్టి నాకు మార్కులు వచ్చేయాలి, దేవుడికి పూజ చేస్తాను నా బిజినెస్ అయిపోవాలి, దేవుడికి నేనేమో కొబ్బరికాయ కొడతాను నా కోరికలు తీరిపోవాలి, వీడేమో రోగం తెచ్చుకుంటాడు, అనారోగ్యం ఆహారం తప్పుగా తిని నిషాద్రవ్యాలను సేవించి రోగం తెచ్చుకుంటాడు, రోగం తెచ్చుకుని ఈ రోగం నుంచి బయటపడితే వెంకటేశ్వర స్వామికి ముడుపు చెల్లిస్తానంటాడు, అది ఏమైనా సంబంధం ఉందా దానికి? అది ఎలా, ఎందుకు వెంకటేశ్వర స్వామి వీడిని ఎందుకు రక్షించాలి? ఆయన ఇచ్చాడా రోగం, ఆయన ఇచ్చిన రోగం కాదు, వీడు తెచ్చుకున్న రోగం, వీడు అనేక తప్పు పద్ధతుల వల్ల తెచ్చుకుంటాడండి రోగం. కొలెస్ట్రాల్ అంటాడు, రాంగ్ ఫుడ్ తిని కొలెస్ట్రాల్ తెచ్చుకుంటాడు,
ఓ వెంకటేశ్వర స్వామి నీదే భారం అంటాడు. ఎందుకురా వెంకటేశ్వర స్వామి నిన్ను ఎందుకు రక్షించాలరా అంటే నేను ముడిపించాను కదా అంటాడు. అంత బిజినెస్ వ్యాపారం కన్వీనియంట్ భక్తి అది వర్కౌట్ కాదు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే నేను నిన్ను ఉద్ధరించనురా నువ్వు నిన్ను ఉద్ధరించుకో. అసలు ఇంకో శాస్త్రం ఉంది, ఎవడైతే తనను తాను ఉద్ధరించుకుందుకు సిద్ధపడతాడో వాణ్ణి దేవుడు హెల్ప్ చేస్తాడు. యా దట్స్ ఇట్. తర్వాత అసలు ఒక సామెత ఉంది, ఎవడు తనని తాను ఉద్ధరించుకుందుకు సిద్ధంగా లేడో వాడికి సహాయం చేయడం తప్పు. అదే వాడికి సహాయం మనం చేయకూడదు. ఎవడికి సహాయం చేయాలంటే మనం ఇచ్చిన సహాయాన్ని అందుకుని వాడు ముందుకి అడుగు వేసే ఉత్సాహశక్తి కలిగి తనను తాను ఉద్ధరించుకునే పరిస్థితిలో వాడు ఉంటే మనం వాడికి సహాయం చేయాలి. నేను చదువుకుంటాను మీరు నాకు హెల్ప్ చేయండి అంటే హెల్ప్ చేయాలి. ఎందుకంటే చదువుకోవడం ద్వారా వాడిని వాడు ఉద్ధరించుకుంటున్నాడు. నేను ధ్యానం చేసుకోవాలి మీరు హెల్ప్ చేయండి, నేను భగవద్గీత చదువుకోవాలి మీరు హెల్ప్ చేయండి అంటే చేయాలి హెల్ప్. అంతేగాని నేను ఇవేమీ చేయను, నేను మీకు పూజకి ఎంత ఖర్చు అవుతుందో ఆ చెక్కు రాసి ఇచ్చేస్తాను, ఏ పూజలు చేస్తారో మీరు చేసేసుకోండి, ఆ జపాలు ఆ మంత్రాలు మీరే చేసేసుకోండి, నాకు మాత్రం నా కోరికలు తీరిపోవాలి అని ఈ రకమైన బిజినెస్ గుత్తబేరం అంటారు చూడండి. గుత్తబేరం మూడు గ్రహాలకి జపం చేయాలి, చేయి నువ్వు మూడు గ్రహాలకు చేస్తావా నాలుగు గ్రహాలకు చేస్తావా, ఐదు రోజులు చేయాలి చేయి ఐదు రోజులు, నీకు ఎంత అదేమిటి కొబ్బరికాయలు 16 కావాలి కొనుక్కురా, వీడు ఇవ్వడు వీడు కొనుక్కొచ్చి ఇవ్వడు వాడే కొనుక్కు తెచ్చుకోవాలి, వీడు ఊరికే చెక్కు రాసిస్తాడు అంతే. గుత్తబేరం ఎంత అవుతుందో చెప్పండి, ఇవి ఇంక వివరాలు చెప్పకండి. పండిత పంతులు గారు ఎంత అవుతుందో చెప్పండి, ఒక 5000 అవుతుంది అబ్బా ఎంత అవుతుందండి, అవుతుందండి 5000 అవుతుందండి, సరే పట్టుకెళ్ళండి 5000, ఇంకా మీరు నన్ను అడగద్దు, పూజ అంతా చేసేస్తే నేను వచ్చి తీర్థం తీసేసుకుంటాను, ఆ తర్వాత నా కోరికలన్నీ తీరిపోవాలి. పంతులు గారికి ఏముంది, ఆయనకి ఏదో 5 రోజులు ఆయన భుక్తి ఆయనకు వస్తుంది ఆయన చేస్తారు, వీడి కోరికలు అలా తీరిపోవు. కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడిని నువ్వు నిన్ను ఉద్ధరించుకోమని చెప్పాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మన ముందు ఉన్నది శ్రీకృష్ణుడు కాదు మనం అర్జునుడు కాదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, అరే నాయనా నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని ఇంకో మాట చెప్పాడు. మనిషి ఎప్పుడూ కూడా తన పతనాన్ని తానే కొని తెచ్చుకోరాదు. నాత్మానం అవసాదే. ఒకతను నాతో పాటు చాలాసేపు ఉన్నాడు, వాడు ఏదో డ్రైవ్ కారు డ్రైవ్ చేయడం ఏదో చేస్తున్నాడు. అది నేను ఏదో యాత్రకు వెళ్ళినప్పుడు నేను నా సంచి బరువుగా ఉంటే కొండ ఎక్కడం అదేను హిమాలయాలో ఒక కుర్రాడు వచ్చాడు, మీరు నా అదో బుట్ట పట్టుకు వచ్చాడు, మీరు బుట్టలో కూర్చుంటే నేను పైకి ఎంట తీసుకెళ్ళి తీసుకొస్తాను. నేను అన్నాను ఎంత పుచ్చుకుంటాను, 1000 రూపాయలు పుచ్చుకుంటాను. సరే రానట్టు నా సంచి బరువుగా ఉంది, ఏవో పుస్తకాలు ఇవేవి బట్టలు ఈ సంచి ఆ బుట్టలో పెట్టాను, నాతో పాటు వస్తుంది, నీకు ఎప్పుడు చాయ్ తాగాలంటే చెప్పు నేను చాయ్ తాగిపిస్తాను, ఏదైనా తినాలంటే చెప్పు నేను తినిపిస్తాను, నీ తినడము కాఫీ తాగడము చాయ్ తాగడం అదంతా పుచ్చినది, అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం నీ 1000 రూపాయలు నీకు ఇస్తాను నువ్వు నాతో ఉండు అని చెప్పాను. ఉన్నాడు పాప ఇంతకంటే ఇంతకంటే మంచి బేరం అతనికి దొరకదు, హ్యాపీ ఉన్నాడు. అయిపోయింది, నేను ఒకప్పు టీ తాగాను, వాడు ఒకప్పు టీ తాగాడు, ఆ పదన్న ఒక్క 5 నిమిషాలు ఆగండి అన్నాడు, పోయి బీడి తాగొచ్చాను. నేను అన్నాను ఏమో బీడి తాగుతున్నావు, అవును బీడి నాకు అలవాటు ఉంది, మంచిది అదే ఆరోగ్యానికి చాలా చెడ్డది. ఇప్పుడు కూడా మనిషి ఉన్నవాడు తన నాశాన్ని తానే కొని తెచ్చుకోకూడదు. ఏవో ప్రకృతిలో కొన్ని కష్టాలు వస్తాయి, వరదలు వచ్చాయి, వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుంటాయి, భగవంతుడు చేసింది మనం ఏం చేయలేము, ఏదో పాపం ఫలం అని అన్నా మొత్తానికి మనకి తెలిసి మనం తెచ్చుకున్న వరద కాదు. కానీ బీడీ తాగాడు, బీడీ తాగితే ఊపిరితిత్తుల్లో వాటి ఆరోగ్యం చెడిపోయి వీడు 40 ఏళ్ళు వచ్చేప్పుడు రోగిష్ఠుడైపోతాడు. సిగరెట్ చెడ్డది, అంతకంటే చెడ్డది బీడీ. బీడీ కట్ట మీద ఈ పుర్రె బొమ్మ వేయకూడదని రాజకీయ నాయకులు అందరూ కలిసి ధర్మాలు చేశారు, వాళ్ళు ప్రజలకి అపకారమే చేశారు. ఏపీ ఎక్స్ప్రెస్ పొద్దున 8 వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేప్పటికీ ఓ రాజకీయ పార్టీ వాళ్ళు దాని ముందు ఆగిపోయారు, దాని ముందు వెళితే ధర్నా చేయరు, రాస్తారు ఒక రైలు వెళ్ళే వాళ్ళకి ఏపీ ఎక్స్ప్రెస్ను వెళ్ళే వాళ్ళకి
దాంట్లో 500 మంది లోపల కూర్చున్న వాళ్ళు ఎంత కష్టపడతారు, పిల్లలతో వాళ్ళతో ప్రయాణం చేస్తేనే కష్టం, లాంగ్ జర్నీ. వీళ్ళు రాస్తారోకం మూలంగా అలాగ పడుంది ఆ ట్రైన్. వీళ్ళు రాస్తారోకం ఎందుకురా రాస్తారోకం అంటే, బీడీ కట్ట మీద పుర్రె బొమ్మ వేయకూడదు, అది రాస్తారు. ఎంత తప్ప, పొలిటికల్ సిస్టమ్ ఎంత పాడైపోయిందో చూడు. బీడీ కట్ట మీద పెద్ద పుర్రె బొమ్మ వేయాలి, చిన్నది కాదు ఇంకా పెద్దది వేయాలి, ఎందుకంటే చాలా చెడ్డది అది. నువ్వు సిగరెట్ మీద వేయట్లేదు కదా, సిగరెట్ మీద కూడా వేయాలి, కానీ సిగరెట్ మీద వేయమని నువ్వు ఎజిటేషన్ చేయి, బీడీ మీద వేయొద్దని చేయొద్దు. నిజానికి సిగరెట్ కంటే బీడీ ఎక్కువ హానికరం. అతను బీడీ తాగొచ్చాడు, నేను చెప్పాను ఏమో నేను చూస్తే నాకు గాలిస్తుండమ్మా, మనం కలిసి 10 అడుగులు నడిచాము, నువ్వు నాకు మిత్రుడు అయినావు, నిన్ను నువ్వు చెడగొట్టుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని నువ్వు చెడగొట్టుకుంటున్నావు, నాకు చాలా దుఃఖం కలుగుతుంది అని చెప్పాను, మానేయమని చెప్పాను, చూస్తాను మానేస్తాను. సో నేను ఎందుకు చెప్పానంటే, మనిషి తన చెరుపుని తనే కొని తెచ్చుకోకూడదు, తనకు తానే హాని చేసుకోకూడదు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఆత్మానం అవసాదయే. ఇక్కడ సందర్భం ఏమిటంటే, మానవ జన్మ పొందినందుకు మనం ధ్యానయోగాన్ని అనుష్ఠించి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, అది సందర్భం. ఆ పని మనం చేయలేకపోతే మనకి భగవంతుడు ఇచ్చిన దివ్యమైన అవకాశాన్ని మనం చేజార్చుకున్న వాళ్ళం అవుతాం. అంటే మన నష్టాన్ని మనమే కలిగించుకున్న వాళ్ళము, మనకు మనమే హాని చేసుకున్న వాళ్ళము అవుతాం. ఆ పొరపాటు చేయొద్దు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. దాన్ని మనం చిన్న చిన్న విషయాలకు కూడా అప్లై చేసుకోవాలి. సో ఆరోగ్యం ఉందనుకోండి, ఆరోగ్యం దగ్గరకు వచ్చేప్పటికి మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకుని, దేవుడా నువ్వే నన్ను కాపాడాలి, నీకు ఈ పూజ చేస్తాను ఆ పూజ చేస్తాను అంటే అది వర్కౌట్ కాదండి, అలా అనిపిస్తుంది, వర్కౌట్ కాదండి. మన ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకోకూడదు. ఒకప్పుడు ఎప్పుడో ప్రారంభకర్మ ఫలం బాగుండగా ఏవో వ్యాధులు వస్తాయి, దాన్ని మనం ఆపలేము, ఆ వ్యాధిని అనుభవించాల్సిందే. కానీ కొన్ని వ్యాధులు మనం తెచ్చుకునే ఉంటాయి. ఉదాహరణకు వంట చేసేప్పుడు సాల్ట్ తక్కువ వాడాలి, ఎక్కువ వాడకూడదు. ఉప్పు ఎక్కువ వాడారనుకోండి గుండె మీద చాలా బరువు పడుతుంది. ఇప్పుడు పంపుతో నీళ్లు తోడుతున్నప్పుడు పంపు కెపాసిటీ కొంత ఉండి పెద్ద దొడ్డు పైప్ పెట్టారనుకోండి, పంపు మీద బరువు పడదు, మరి పంపుకి తోడలేదు, బరువు పడుతుంది, ఆ పంపు చెడిపోతుంది. ప్రస్తుతానికి ఏదో కష్టపడి తోడినట్టున్నా తర్వాత అది దానికి డిఫెక్ట్ వచ్చేస్తుంది, ఆ లోపల కాయిల్ కాలిపోతుంది, ఏదో చెడిపోతుంది. అదేవిధంగా గుండె సోడియం సాల్ట్ అంటే ఉప్పు, ఆ ఉప్పులో సోడియం అది, దాన్ని గుండె తట్టుకోలేదు. అంచేతనే మీరు యోగా నేర్చుకుని వెళ్తే ఉప్పు మానేయమని చెప్తారు, డాక్టర్ దగ్గరికి బీపీ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉప్పు మానేయమని చెప్తాడు. మీకు తెలుసు ఈ విషయాలన్నీ. ఉప్పు తక్కువ వాడాలి 1. 2, ఆయిల్ తక్కువ వాడాలి. ఆయిల్ ఖరీదు కూడా, మనకి మనం భోజనం వండే దాంట్లో కూరలు ఖరీదు కాదు, ఆయిల్ ఖరీదు. మనం కూరలు తక్కువ వాడతాం, ఆయిల్ ఎక్కువ వాడాలి. ఆయిల్ తక్కువ వాడాలి. ఆయిల్ దేనికండి, కూర ఉందనుకోండి, తోటకూర ఉంది, తోటకూర వండాలి అంటే పచ్చి తోటకూర తినలేము, ఆ పసరు వాసన ఉంటుంది తినలేము, ఎంత ఆరోగ్యానికి మంచిదైనా అది ఉడికించాలి. సో స్టీమ్ కుక్కర్లో పెట్టి ఉడికిస్తారు, చక్కగా ఉడుకుతుంది, మెత్తగా తయారు. దాంట్లో ఆయిల్ ఎందుకు, పోపుకి ఆయిల్, నీళ్ళలో పోపు పెట్టలేరు కదా, ఆయిల్లో పెట్టాలి పోపు. అంచేత పోపు కోసం, పోపు అంటే తెలుసు కదా మీకు, మిసాలు అది వేసేది. సో పోపు కోసం ఆయిల్, ఎంత ఆయిల్, 1 చెంచా, ఇంత కూర ఉంటే 1 చెంచా ఆయిల్, చిన్న చెంచా, పెద్ద చెంచా కాదు, చిన్న చెంచా. చిన్న చెంచాడు ఆయిల్ వేసి దాంట్లో ఇన్ని ఆవాలు పెసలు మెనుగులు ఏవో ఉంటాయి, పోపు సామాను 2-4 మిరపకాయలు ఇవి వేసి కొంత ఉప్పు వేసి ఆ పోపు పెట్టి శుభ్రంగా కలిపేస్తే మీకు ఆయిల్ సువాసన వస్తూ ఉంటుంది, పోపు పెట్టిన రుచి ఉంటుంది, ఆ ఉప్పు కూడా తక్కువ వేసుకుని ఆ కూరతోటి రైస్ చేసుకుని తింటారు. ఇలా చేయండి మీరు, మీకు హార్ట్ అసలు ఎప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీకు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఎంతకాలం జీవించినా హార్ట్ మిమ్మల్ని ట్రబుల్ పెట్టదు. కార్డియాలజీ అటు ఉంటే మనం ఇటు వెళ్ళచ్చు, అటు వెళ్ళ పనే లేదు అసలు. కాబట్టి తనను తాను ఉద్ధరించుకోవాలి, తన వినాశాన్ని తాను కొను తెచ్చుకోరాదు,
ఈ దావత్లని, పార్టీలని, బిర్యానీలని, మాంసమని, చాలా పరుషమైన ఆహారము, ఆయిలీ స్టఫ్, ఆయిల్ ఎక్కువగా ఉంటుంది, రుచి అని, ఇదని, అదని, అబ్బాబ్బా ఎంత అనారోగ్యం అంటే. అలాగే కామనలు, కోరికలు, భోగాలు, మనస్సు, ఇది శరీరం అనారోగ్యం చెప్పాను, మనస్సు అనారోగ్యం చెప్తున్నాను. డబ్బు, ఎంత డబ్బు వచ్చినా చాలదు, వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వీడు ఎంత డబ్బు ఇవ్వాలి, వాడు అంత డబ్బు ఇవ్వాలి, దెబ్బలాట్లు, కొడుకులు, కోడళ్ళు, అన్నీ దెబ్బలాట, రకరకాల దెబ్బలాట్లు, ఈ దెబ్బలాట, ఆ దెబ్బలాట్లు, వీడి మీద కంప్లైంట్, వాడి మీద కంప్లైంట్, ఈ కోరిక, ఆ కోరిక, మధ్యలో ఒకసారి దేవుడు, ఆ దేవుడు ఇలా చేశాడు, ఈ దేవుడు ఇలా చేశాడు, మరి ఇదో పోలా వీడి సంసారం దేవుడికి ఎందుకండి, దేవుడికి వీడి సంసారం, వీడి దేవుడికి ఏం పని పట్టలేదా, వీడి సంసారం చెడగొట్టడమే దేవుడి పనా. మధ్యలో దేవుడు వెంకటేశ్వర స్వామి, మరో దేవత, దెయ్యం, మరొకటి మరొకటి, ఇంకా ఒకటి కాదు మహాత్మ. అది ఎంత కాంప్లెక్స్గా ఉంటుందంటే అది అది చిక్కు పడిందంట, చిక్కు కూడా అలాగ ఉంటుంది, అది ఆ చిక్కు ఎవడూ తీర్చలేడు. అలా చేసుకుంటే మనస్సు, ఆ మనస్సు కలుషితం అయిపోయి టెన్షన్స్ వచ్చేసి రోగాలు వచ్చేస్తాయి, శరీరానికి కూడా రోగం వచ్చేస్తుంది. వాడిని ఎవడు ఉద్ధరిస్తాడు, తనను తానే ఉద్ధరించుకోవాలి, ఎదరవాళ్ళు ఎప్పుడూ ఉద్ధరించరు. సో కాబట్టి యోగాన్ని ఇక్కడ ఉద్ధరేత్తంటే ఆ యోగారూఢ స్థితి, ఆ యోగ స్థితిని చేరుకోవటం, పైకి కొండెక్కడం లాంటిది, ఆ ఉన్నత స్థితికి తనను తానే చేరుకోవాలి, కింద పడిపోకూడదు. కింద పడిపోవడం అంటే ఏమిటి, భోగాలు ఎక్కువైపోయి, కర్మాసక్తి పెరిగిపోయి, ధనమునందు తృష్ణ పెరిగిపోయి, వీడికి నిద్రపోలేనంతటి కర్మాసక్తి పెరిగిపోతుంది. నిద్రపోలేడు, నిద్రపట్టదు, ఆ టెన్షన్స్ పెరిగి పెరిగి నిద్రపట్టదు, ఆ స్థితికి చేరుకుంటాడు. నాతో చెప్తూ ఉంటారు, ముఖ్యంగా ఈ కూలినాలి చేసుకునేవాడు ఉన్నాడు చూడండి, వాడికి కనుక చెడులవాట్లు కనుక లేకపోతే, బీడి, దారు, ఈ రెండూ లేకపోతే కూలినాలి చేసుకునేవాడి దగ్గరకు అసలు ఏ రోగమూ రాదు, ఆరోగ్యమే మహాభాగ్యం. వాడికి కోటీశ్వరుడు కూడా వీడిని చూసి అసూయపడాలి. అలా ఉంటారు కొంతమంది, ఏ దొరలవాటు ఉండదు, కష్టపడి పనిచేసుకుని రోజుకి 100-200 సంపాదించుకుని సింపుల్గా జీవిస్తూ ఉంటారు. ఈ చిన్న ప్లేస్లో 2 రూమ్లోనూ జీవిస్తారు, చాలా రెస్పాన్సిబుల్గా బాధ్యతగా ఉంటారు. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే ఏ రోగం వాళ్ళకి రాదు. ఈ కోటీశ్వరులు వీడిని చూసి, నాయన నీ ఆరోగ్యం నాకు ఇచ్చి నా కోట్లు నువ్వు పుచ్చుకో అంటే నాకు వద్దని చెప్తాడు. ఎందుకంటే రోగం వస్తే కోట్లు ఉపయోగించవండి, మీరు డబ్బు పోసి ఆరోగ్యాన్ని కొనలేరు. చాలామంది అలా భ్రమపడతారు, మన దగ్గర 100,000 ఉన్నాయి, అపోలో వాడికి కావలిస్తే 10,000 పారేస్తాం, మనకి ఆరోగ్యం వచ్చేస్తుంది అనుకుంటారు. చాలా తప్పు. అపోలో వాడికి 10,000 పారేస్తే ఆరోగ్యం రాదు. వాడి దగ్గర ఆ రూమ్లో సీట్ వస్తుంది, ఆ రూమ్లోకి వెళ్ళొచ్చు, అక్కడ ఉండొచ్చు. అక్కడంతా ఈ ఫార్మాల్డిహైడ్ వాసనలు, ఈ మందులు వాసనలు వస్తూ ఉంటాయి. ఈ డ్రెస్సులు వేసుకుని ఇటు అటు డాక్టర్లు, నర్సులు తిరుగుతూ ఉంటారు, ఆ వాతావరణంలో ఉండొచ్చు. మధ్యలో అప్పుడప్పుడు టీవీ కూడా చూడొచ్చు, అది అంత మాత్రం వస్తుంది. కానీ ఆరోగ్యం రాదు, ఆరోగ్యం వచ్చే పద్ధతి అది కాదు. సో మనం ఆ యోగారూఢ స్థితిని చేరుకోవాలి. మన ఇక్కడ ప్రధానంగా మనస్సు, నేను శరీరారోగ్యం కూడా కలిపేసి చెప్పేశాను, ఎందుకంటే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలన్న నా ఆకాంక్ష, అందుకోసం కలిపి చెప్పేశాను. కానీ ఇక్కడ మనస్సుకి సంబంధించి ప్రధానంగా మనస్సు ప్రసన్నంగా పెట్టుకోవాలి, మనస్సుని కలుషితం చేసుకోవాలి. సో ఎదరవాళ్ళు కలుషితం చేసే ప్రయత్నం చేసినా మన మనస్సును మనం ప్రసన్నంగా పెట్టుకోవాలి. ఇన్ని కోశానామపి కోశం పరిరక్షత కోశం అని ఓ శ్లోకం ఉంటుంది సంస్కృతంలో, ఖజానా ఇది, హృదయము, మనస్సు అది ఒక ఖజానా, ఈ ఖజానాను భద్రం చేసుకోవాలి. బయట ఉన్న ఖజానా ఇంపార్టెంట్ కాదు, ఈ ఖజానా ఇంపార్టెంట్. ఈ కోశాన్ని కనుక నువ్వు చెడగొట్టుకుంటే జీవితంలో అన్నీ పోయినట్టే. కాబట్టి ఆ యోగా స్థితిని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ సంసారంలో మనంత లోతుల్లోకి పోవడానికి ప్రయత్నం చేయకూడదు. అది పై వాక్యం. ఇక తర్వాతి వాక్యం చాలా గొప్ప వాక్యం. మనకి బంధువవడు, బంధువు అంటే మిత్రుడు, ఉపకారి అని అర్థం. రిపుహు అంటే శత్రువు, అపకారి అని అర్థం. మనిషికి బంధువు ఎవరు, మనిషికి శత్రువు ఎవరు అంటే, మనిషికి మనిషే బంధువు, తనకి తానే బంధువు, తనకు తానే శత్రువు. అది ఎలాగా, అది ఎలాగంటే ఇక్కడ శంకరులు దాన్ని చాలా బాగా వర్ణించారు.
ఎవడైతే ఆహారం విహారం తప్పుగా పెట్టుకుని శరీరారోగ్యాన్ని చెడగొట్టుకుంటాడో అటువంటి వాడు తనకి తానే శత్రువు. ఎవడైతే మంచిగా ఆహారము విహారము విషయంలో డిసిప్లిన్ పెట్టుకుని తన శరీరారోగ్యాన్ని నిలబెట్టుకుంటాడో వాడికి వాడే మిత్రుడు, బంధువు. ఇక ఆ మనస్సు దగ్గరికి వస్తే, ఎవడైతే మనస్సుని ప్రశాంతంగా ప్రసన్నంగా అట్టి పెట్టుకుంటాడో వాడికి వాడే మిత్రుడు, ఉపకారం చేసుకున్నవాడు. ఎవడైతే భోగాసక్తి కలిగి, కర్మాసక్తి కలిగి, దురాశ కలిగి, సో తన మనస్సుని తనే చెడగొట్టేసుకుని కాంప్లెక్స్గా తయారు చేసుకుని ప్రశాంతి అనేది లేకుండా ఎవడైతే చేసుకుంటాడో వాడికి వాడే పెద్ద అపకారం చేసుకున్నవాడు. ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ కలిశారు నన్ను, ఏదో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు. మాట వరుసకి నిద్ర పట్టట్లేదండి, ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర పట్టని స్థితి వచ్చింది అని అన్నారు. ఈ స్థితి ఎప్పటి నుంచి ఉంది అంటే గత నెల రోజుల నుంచి ఉంది అన్నారు. అంటే నేను అన్నాను, మీరు ఇప్పటికీ మించిపోలేదు, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ముందు ట్యాబ్లెట్ వేసుకోవడం మానేసి రోజు ప్రాణాయామం ధ్యానం చేయండి, గీత క్లాస్ కట్టండి అవ్వండి. నేను ఆయన చెప్పకముందే నేను చెప్పేశాను, ఈ పనులు చేస్తే మా బిజినెస్కి ఇది అడ్డు వస్తుందని మాత్రం మీరు అనొద్దు, ఎందుకంటే అల్టిమేట్గా మీకు బిజినెస్ ముఖ్యమా, మానసిక ఆరోగ్యము శరీర ఆరోగ్యం ముఖ్యమా, మీకు ఏది కావాలో చూసుకోండి. చేసిన బిజినెస్సే ఎక్కువ, సంపాదించిన డబ్బే ఎక్కువ. మనం ఏం చేస్తామంటే అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదిస్తాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, డబ్బు లేనివాడు ఉన్నాడు అనుకోండి, డబ్బు లేని కారణంగా వాడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. డబ్బు పెద్ద మూట సంపాదించిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడు మూట ఉన్న కారణంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మీరు గమనించారా, ఇప్పుడు అక్కడికి ఏమైనట్టు, అక్కడికి డబ్బు లేనివాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు, డబ్బు ఉన్నవాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. వీడి ఇబ్బంది ఏమిటి, వీడి ఇబ్బంది ఏమిటంటే ఈ అవసరమైన దానికంటే పెద్ద మూట వచ్చేసింది కదా, దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి, కుదువ పెట్టాలి, దాన్ని ఎక్కడ పెట్టినా ప్రమాదమే, డేంజరే, భయమే, కాబట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దాని గురించి బెంగ దీని గురించి సలహా. ఇప్పుడు మన గ్రహస్థితి ఎలా ఉందని ఇదో బెంగ ఈ అంటే ఆదాయం పెరుగు ఇట్లా ఉందా, తగ్గిట్లా ఉందా, నష్టాలు వచ్చి ఇట్లా ఉందా, లాభాలు వచ్చి ఇట్లా ఉందా అంటూ ఈ విధంగా డబ్బున్నవాడు మనస్సులో విశ్రాంతి లేకుండా అశాంతిగా ఉంటాడు, డబ్బు లేనివాడు మనస్సుకి బెంగగా ఇప్పుడు డబ్బులు లేవు, ఖర్చులు ఉన్నాయి, ఎలాగరా దేవుడా అని వాడు అశాంతిగా ఉంటాడు. దీన్ని బట్టి ఏం తెలిసిందండి, సో ఈ సంసారం అనే సమస్యని మనం పరిష్కారం చేసుకోవాలి. కాబట్టి సో ఎవడైతే మనస్సుని పవిత్రంగా పెట్టుకుంటాడో వాడు మాత్రమే తనకి తాను ఉపకారము సేవ చేసుకున్నవాడు. ఇక్కడ ఏమని చెప్పారంటే, ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మనాత్మానముద్ధరేత్ అనే వాక్యాలను బట్టి మనకి ఒక గంభీరమైన సత్యం అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మనము తెలుసుకుంటే మోక్షాన్ని పొందుతాము, సాక్షాత్కారాన్ని పొందితే మోక్షాన్ని పొందుతాము. ఎవరిని సాక్షాత్కరించుకోవాలి, ఈశ్వరుణ్ణి. ఈశ్వరుడు అంటే ఆత్మే. స్వయమేవ తత్వం, స్వయమేవ బుద్ధం. తత్వం మీరు తెలియదగిన తత్వము, ఆత్మ అది మీరే, ఆ తెలివి అది కూడా మీరే. బుద్ధ భగవానుడిని హే బుద్ధదేవ అని పిలిచారు. ఆయన అన్నారు, నేను తెలుసుకుని బుద్ధుణ్ణయ్యాను, నువ్వు తెలుసుకుంటే నువ్వు కూడా బుద్ధుడు అవుతావు అని చెప్పాడు. అంతేగాని నేను ఏదో ఒక మహిమ కారణంగా బుద్ధుణ్ణయ్యాను, ఆ మహిమలు మీరు లేవు కాబట్టి మీరందరూ బుద్ధులు కానివారు అని ఏమీ లేదు. నేను తెలుసుకుని బుద్ధుణ్ణయ్యాను, నువ్వు తెలుసుకుంటే నువ్వు బుద్ధుడివే. అతను ఆయన బుద్ధుడు తపస్సు చేసి జ్ఞానాన్ని పొందకముందు బుద్ధుడు కాదు ఆయన. అంతకుముందు ఆయనకి ఏదో పేరు ఉంది, శుద్ధోదనుడనో ఏదో పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు, సిద్ధార్థుడో శుద్ధోదనుడో ఏదో తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంది, బుద్ధుడు కాదు. బుద్ధుడు ఎప్పుడయ్యాడో ధ్యానం చేశాడు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు, బుద్ధుడైనాడు. అప్పుడు మీరు చేస్తే మీరు బుద్ధులే అవ్వచ్చు. కాబట్టి మీరు బుద్ధులు అవ్వాలనుకుంటే మీరు మీ అంతటా మీరు ధ్యానం చేసి బుద్ధులు అవ్వచ్చు. ఆత్మైవ హ్యాత్మనో బంధువు. మీరు సంసార కోపంలో పడాలి అని పడిపోతే దానికి మీరు పడే కొట్టుకున్నదే కానీ ఇంకెవళ్ళు పడగొట్టేది లేదు.
నిజానికి మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఈ శాస్త్రాన్ని గీతాశాస్త్రము ఇత్యాదులు చదివినట్లయితే అసలు మనం పెట్టుకున్నటువంటి ఈ కొన్ని విశ్వాసాలకు అసలు ఎక్కడ బేసిస్ ఉండదు. ఇప్పుడు నక్షత్రాల కారణంగా మనకి సుఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుందనో, గ్రహాల కారణంగా మనకు ఏదో మంచి చెడులు, ఇవన్నీ కూడా అసలు ఏది అంగీకారం అవ్వదండి. ఎందుకంటే శాస్త్రానికి దానికి సంబంధమే ఉండదు. తర్వాత నవరత్నపు టొంగరం పెట్టుకుంటే మీకు మంచి కలిగిపోతుందని, లేకపోతే కలగదని, తోరం కట్టుకుంటే మంచి కలుగుతుందని, అలాగా ఈ రకంగా మీకు ఎక్కడ గీతా శాస్త్రంలో చెప్పరు, ఏ శాస్త్రంలోనూ చెప్పరు. వేదంలో ఉండదు, గీతలో ఉండదు, ఉపనిషత్తులో ఉండదు, ఎక్కడ ఉండదు. ఎవడో ఏదో అంటూ ఉంటుంది, వాటికి విలువ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి గీతలోనూ అక్కడ వాటి ప్రస్తావం ఉండదు. ఇక్కడ ఏముంటుందంటే నువ్వు కర్మయోగం చేయి, కర్మయోగం చేస్తే నీ మనస్సు ప్రసన్నమవుతుంది, ఆ ప్రశాంతమైన మనస్సుతో నువ్వు ధ్యానయోగం చేయి, ధ్యానయోగం చేస్తే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, నువ్వు కృతార్థుడవుతావు, మానవ జన్మ చరితార్థమవుతుంది, నీకు మోక్షం కలుగుతుంది, ఆ దైవత్వం నీలో నీ హృదయంలో ఆత్మరూపంగా దాగి ఉన్నది, దానిని నీవు బయటికి తెచ్చుకోగలిగితే నీవు కృతార్థుడు అయిపోతావు అని అలా చెప్తోంది కానీ శాస్త్రం. కాబట్టి ఏదో బాహ్య విషయాల మీద మన మంచి చెడ్డలు ఆధారపడి ఉన్నాయి అని మాత్రం శాస్త్రం చెప్పటం లేదు, మహాత్ముల అనుభవం కూడా అలా లేదు. ఇప్పుడు శరీరం, ఆత్మ అంటే శరీరం అని అర్థం ఉంది, ఆత్మ అంటే మనస్సు అని అర్థం ఉంది. ఏమంటే శరీరము మీకు ఉపకారి ఎప్పుడవుతుంది, అపకారి ఎప్పుడవుతుంది మీరు చూసుకోండి. మీరు ఏదైనా మంచి పని చేయాలనుకున్నారనుకోండి, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీకు శరీరము మంచిగా సహకరిస్తుంది, హెల్దీగా ఫీల్ అవుతారు, నడిచేప్పుడు కూడా వేగంగా నడుస్తారు, ఉత్సాహంగా ఉంటారు, పని చేసుకుంటారు, అందరూ మెచ్చుకుంటారు, మీకు కూడా ఆనందం కలుగుతుంది, మంచిగా చేసాము, మంచి గొప్ప ఘనకార్యం చేసామనే సంతోషం మీకు కలుగుతుంది, హాయిగా ఇంటికి వెళ్ళి విశ్రాంతిగా నిద్రపోతారు. అది ఎప్పుడు సంభవం అవుతుందో తెలుసిన, మీ శరీరము మీ వశంలో ఉన్న శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది, ఎప్పుడు దేవతలు ఆరోగ్యంగా పెడతారా, లేకపోతే ఊళ్ళో వాళ్ళు ఆరోగ్యంగా పెడతారా, ఎవరు పెడతారు ఆరోగ్యంగా? మనం ఆరోగ్యంగా పెట్టుకోవాలి. ఆత్మనాత్మానముద్ధరే, నా శరీర ఆరోగ్యాన్ని నేను పెట్టుకుంటా. దానికి కూడా టైం కష్టం ఏం కాదు, ఒక్క పిసరు ఆహారము విహారము. మన ఆహారపుట అలవాట్లు ఎలా ఉన్నాయి, మన నిత్య జీవితంలో మన అలవాట్లు ఎలా ఉన్నాయి, ఆహారము విహారము ఈ రెండు. ఎందుకంటే 9 అయ్యేప్పటికి మీ ఆ రోజు లౌకిక వ్యవహారాలన్నీ కట్టిపెట్టేసి ఒక అరగంట సేపు ఏదైనా వినోదంగా మీరు ఏదైనా న్యూస్ అయినా ఏదైనా పావుగంట సేపు చూస్తే చూసి, ఒక అరగంట సేపు మంచి పుస్తకం ఏదైనా చదువుకుని, ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి అలా పడుకుని నిద్రపోతే మీరు 100 ఏళ్ల పాటు ఆయుర్దాయం సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు. అంత సింపుల్. ఎవడి మనస్సు ప్రశాంతంగా ఉంటుందో వాడి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఇంత మాత్రం మనకి మనం చేసుకోవాలి. ఇది చేసుకుంటే ఆ శరీరమే మనకి మిత్రుడైపోతుంది. మనం తినకూడని తిళ్ళు తిని, నిద్ర అది సరిగ్గా లేక పేరాశ పెట్టేసుకుని, దురాశ పెట్టేసుకుని, మనస్సు టెన్షన్ పెట్టేసుకుని, రోగాలు తెచ్చేసుకుని, హార్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం అని తెచ్చుకుంటే అసలు ఆ పదాలు వింటే భయం వేస్తుంది. స్టెంట్ అంటాడు, స్టెంట్, STENT, స్టెంట్, 5 అక్షరాల పదం. అదేమిటంటే వీడు తినకూడని తిళ్ళన్నీ తినే, బిర్యానీలు అవి తిని 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 కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఆ రక్తం వెళ్ళడానికి దారి మూసుకుపోతే ఆ దారిని ఓపెన్ చేసి ఆ మధ్యలో ట్యూబ్ పెడతాడు. మీరు ఒక్క 15 నిమిషాలు వేగంగా జాగింగ్ చేసి వస్తే అన్ని ట్యూబులు పెర్ఫెక్ట్గా ఉంటాయి, ఏ ట్యూబు పెట్టక్కర్లే. ఇప్పుడు మన నల్లా మూసుకుపోయింది అనుకోండి ఏం చేస్తారు, రబ్బర్ది ఒకటి ఇలా పొడుస్తారు, పొడిస్తే ఆ వేగానికి అన్ని అడ్డులు తొలగిపోతాయి, లోపల రక్తనాళాలు కూడా అంతేనండి. అసలు ఆ అడ్డు పడకుండా మీరు క్లీన్గా పెట్టుకోవాలి, చెత్త చెదారం పోయకూడదు దాంట్లో. సింక్లో చెత్త చెదారం వేయొద్దు, నీళ్ళే వేయండి, చెత్త చెదారం డస్ట్బిన్లో వేయండి, సింక్లో వేయొద్దు. రోజు చక్కగా వేగంగా పరిగెత్తండి, వేగంగా రక్తం ప్రసారం అవుతూ ఉంటుంది. చెత్త చెదారం మంచి ఆహారం తినండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, మీ రక్తం చక్కగా ప్రసరిస్తుంది, మీరు 90 ఏళ్ళు ఆరోగ్యంతో జీవిస్తారు. లేకపోతే ఈ డాక్టర్లు చుట్టూ తిరిగితే
మన సంపాదనలో ఇద్దరి సంపాదన కూడా చాలదు, మన మన ఇల్లు వాకిలి కూడా సరిపడదు వాడు పెట్టి బిల్లుకి. కాబట్టి మన శరీరము మనకు మిత్రుడు ఉండాలి, శత్రువు అవ్వకూడదు. మన మనస్సు మనకి మిత్రుడు అవ్వాలి, శత్రువు అవ్వకూడదు. ఈ శ్లోకంలో ఈ విషయాన్ని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ క్లాస్లో ప్రస్తావించి మనం ముందుకు సాగుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఈ శ్లోకం చాలా గొప్పది, ఇంట్లో చాలా గొప్ప సందేశం ఉన్నది, మానవ జీవితానికి సంబంధించి చాలా విలువైన సందేశం ఉన్నది. ఈ శ్లోకం మన జీవితాలకి చాలా బాగా అన్వయిస్తుంది. ఏ అంశాల్లో మనం జీవితంలో పొరపాట్లు చేస్తూ ఉంటామో ఆ అంశాలను సరిదిద్దుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడే శ్లోకం. ఆత్మనా ఆత్మానం ఉద్ధరేత్, తనను తన స్వయం కృషి చేతనే ఉద్ధరించుకొనవలెను అని ఒక మాట. సాధారణంగా మనం ఏ రకంగా ఆలోచిస్తామంటే, డబ్బు వచ్చిందనుకోండి, ఎవడైనా డబ్బు ఇచ్చాడు అనుకోండి, తండ్రి ఆస్తి ఇచ్చాడు అనుకోండి, సపోజ్ నేను ఉద్ధరింపబడతాను అని వీడు అనుకుంటాడు. ఒకవేళ ఏ కారణం చేత నా తండ్రి తక్కువ ఇచ్చాడు అనుకోండి, అవి దెబ్బలాడతాడు. ఎందుకని, తండ్రి ఇచ్చిన ధనంతో నేను ఉద్ధరింపబడాలి కనుక, ఎప్పుడైతే అది తగ్గిపోయిందో నా ఉద్ధరింపబడ్డానికి ఆటంకం కలిగింది కనుక తండ్రి మీద కోపాన్ని చేస్తాడు. కానీ చిత్రం ఏంటంటే, సపోజ్ తండ్రి పెద్ద మూట ఇచ్చినా వీడు ఉద్ధరింపబడతాడు అనే నిశ్చయం ఏమీ లేదు. కాబట్టి ఎవళ్ళో ఇచ్చే డబ్బుతోటి తాను ఉద్ధరింపబడతాను అని అనుకుంటూ ఉంటారు లోకంలో. ఆ బేసిస్ మీదే దెబ్బలాట్లు కోర్టు కేసులో నేను నడిపిస్తూ ఉంటాను. సో మనం ఎలా ఉండాలంటే, వాళ్ళు ఎందుకు మనకి ఇవ్వాలి, ఇచ్చినట్లయితే మంచిదే, సహజంగా వచ్చేది రానివ్వాలి తప్పేం కాదు. కానీ ఏ కారణం చేతనైనా మనకి ఇంకొకళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ధనము, తల్లి తండ్రుల దగ్గర నుంచో లేకపోతే అత్తమామల దగ్గర నుంచో రావాల్సిన ధనం రాకపోతే మనకి ఉద్ధారమునకు లోటు వచ్చేసిందని అనుకోకూడదు. మనకి ఉన్న దాంట్లో మనకి లోటు లేదు, మనం హ్యాపీగా ఉన్నాము, వాళ్ళు ఇస్తారా మాంటారా అన్నది వాళ్ళ అంశము. కాబట్టి మన ఉద్ధారము బయట పెట్టుకోకూడదు, మన ఉద్ధారాన్ని మన యందే కనుక్కోవాలి, ఆవిష్కరించుకోవాలి. నా ఉద్ధారము బయట ఉన్నది అని అనుకోకూడదు, నా ఉద్ధారము నా యందే ఉన్నది అని తెలుసుకోవాలి. అలాగే ఇంకో సందర్భంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు, పరీక్ష పాస్ అవ్వాలి. పరీక్ష పాస్ అవ్వాలంటే నేను చూశాను విద్యార్థిని, ఆ విద్యార్థి ప్రార్థన చేస్తున్నాడు దేవుణ్ణి, బాబాని ప్రార్థిస్తున్నాడు, షిరిడి బాబాని ప్రార్థిస్తున్నాడు. ఏమని, తెల్లారితే బోటనీ పరీక్ష, నేను ఏమీ చదవలేదు, ఏడాదంతా కూడా బలాదూరు తిరిగినాను, నాకు పరీక్ష నేను చదవలేకపోయాను, ఇంకా నేను ప్రిపరేషన్ అవ్వలేదు, ఓ బాబా నీవు కనుక పరీక్షను వాయిదా వేసినట్లయితే, 10 రోజులు వాయిదా వేయించినట్లయితే, ఎందుకంటే పరీక్షలు వాయిదా పడుతూనే ఉంటాయి, ఎవరో స్ట్రైక్ చేశారనో లేకపోతే ఏదో అయిందనో లేదా వర్షాలు పడ్డాయనో లేదా ఎండలు కాసేయనో ఏదో దానికి పరీక్షలు లేకపోతే ఎక్కడో లీక్ అయిందనో ఏదో పేరుతోటి పరీక్షలు వాయిదా పడేవి దొరుకున్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది వాయిదా పడ్డం, ఒకప్పుడు తెగ వాయిదా పడిపోతుంది, ఎప్పుడవుతాయో తెలియదు దిక్కుమాల పరీక్షలు అలా ఉండేది. కాబట్టి బాబా నన్ను ఉద్ధరించాలి, బాబా ఉద్ధరించాలి. ఎలా ఉద్ధరించాలి, పరీక్ష వాయిదా పడి ఇట్లా చేసి బాబా ఉద్ధరించాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. సో నేను ఊరికే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, మనం కూడా అలాగే ఉంటాం. అనేక పరీక్ష కాకపోవచ్చు, మరొకటి అవ్వచ్చు, మనం అంతకంటే పెద్ద తెలివితేటలుగా ఏమీ ఉండం. కాబట్టి మనం ఏమనుకుంటామంటే, దేవునికి నేను పూజ చేశాను కదా, ఇంక ఇప్పుడు దేవుడు నన్ను ఉద్ధరించాలి అని అనుకుంటాం. అలాగే దేవుడు ఎందుకు ఉద్ధరిస్తాడు, దేవుడు ఏం చేస్తాడంటే పూజ చేసినట్లయితే మీకు మనోధైర్యాన్ని మంచి బుద్ధిని ఇస్తాడు, అల్టిమేట్గా మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాల్సి ఉంటుంది. దేవుడి విషయంలో కూడా అంతే. ఒక వాక్యం ఉంటుంది సంస్కృతంలో, శ్లోకం నాకు గుర్తు రావట్లేదు, దేవతలకి దేవుడికి వీడి మీద దయ కలిగిందనుకోండి,
కలిగితే ఆయన వీడి దగ్గరికి వచ్చేసి మూటలు పట్టుకొచ్చి వీళ్ళ ఇంట్లో పారేసిపోవడం, అలా చేయడు. ఇంకే కథల్లో అలా చేస్తారు. కథల్లో ఏం చేస్తారంటే దేవుడు ఏదో వేషం వేసుకుని వచ్చి వీటింట్లో పెద్ద పెద్ద మూటలు, డబ్బు మూటలు విసిరేసి వెళ్ళిపోతాడు. అలా కథల్లో చేస్తారు. కానీ శాస్త్రానికి కథలకి చాలా తేడా ఉంది. స్టోరీస్ అండ్ స్టోరీస్ అని కథలు చక్కగా విని ఎంజాయ్ చేయాలి, కానీ వాటిని అక్షరశ తీసుకోకూడదు, అంటే లిటరల్గా తీసుకోకూడదు. కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పారంటే నాకు ఆ శ్లోకం గుర్తు రావట్లేదు. అక్కడ ఏమని చెప్తారంటే దేవుడికి వీడి ఏందో అనుగ్రహం కలిగితే, వీడికి నిజంగా పుణ్య విశేషం ఉండి దేవుడికి అనుగ్రహం కలిగితే దేవుడు ఏం చేస్తాడంటే వీడికి సద్బుద్ధిని ఇస్తాడు, అప్పుడు వీడు ఉద్ధరింపబడతాడు. అంతే. దేవుడికి వీడి మీద కోపం వచ్చింది అనుకోండి, సపోజ్ వీడు చేసిన వీడు పాపం చేసి ఉండాలి, అప్పుడే కోపం వస్తుంది, లేకపోతే ఎందుకు కోపం వస్తుంది? తీరు కూర్చుని దేవుడు ఒకడి మీద ప్రేమని ఇంకొకళ్ళ మీద కోపాన్ని చూపిస్తే అది దేవుడికి కూడా పక్షపాత బుద్ధి అవి ఉన్నట్లు అవుతుంది, అది ఈశ్వరత్వానికి భంగం. ఈశ్వరుడు అలా ఉండడు. కాబట్టి ఈశ్వరుడికి వీడి మీద కోపం కలిగిందంటే ఎందుకు కలుగుతుంది? సో వీడు చేసిన పాపకర్మ చేతనం పాప ఫలాన్ని ఇస్తాడు, దాన్ని బట్టి ఈశ్వరుడు కోపం వచ్చింది అని వీడు ఊహిస్తాడు. ఈశ్వరుడు కోపమేం రాదు. ఈశ్వరుడు కోపం వస్తే మీకు మనకేనో ఈశ్వరుడికి తేడా ఉంది, ఏమీ తేడా లేదు, ఆయన కోపమేం రాదు. ఇటు వచ్చి వీడు చేసిన కర్మకి తగిన ఫలాన్ని వీడికి ఇస్తాడు. అంతే. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి ఇద్దరు మిత్రులు, ఒకళ్ళ ఒక చేతిలో పోస్ట్ మాస్టరు 100 రూపాయలు మనీ ఆర్డర్ కాగితం పెట్టి సంతకం తీసుకుని 100 రూపాయలు చేతిలో పెట్టారనుకోండి, ఇంకొకటి చేతికి ఉత్తరం ఇచ్చి ఈ ఉత్తరం డ్యూతో వచ్చింది, రూపాయి కట్టి 5 రూపాయలు కట్టి ఉత్తరం తీసుకో అని వీడి జేబులో ఉన్న 5 రూపాయలు తీసుకుని ఆ డ్యూ ఉత్తరం అంటగట్టాడు అనుకోండి, ఒక పెళ్లి శుభలేఖ ఏదో అంటగట్టాడు అనుకోండి, అప్పుడు వీడు ఏమంటాడు, మా పోస్ట్ మాస్టర్కి ఈయన ఎందు ప్రీతి, నా ఎందు ద్వేషము అంటే కరెక్ట్ అవుతుందా? అవదు. ఈశ్వరుడు పోస్ట్ మాస్టర్ లాంటి వాడు. కాబట్టి వీడికి దుఃఖాన్ని, వీడు చేసిన పాపకర్మకి ఫలితంగా దుఃఖాన్ని ఇవ్వాల్సి వస్తే ఆయన వచ్చేసి ఒక కత్తో పట్టుకొచ్చేసి వీడిని మొత్తేసి వెళ్ళిపోడు, అలా చేయడు. ఏం చేస్తాడంటే వీడి బుద్ధిలో ఒక దుష్ట సంకల్పాన్ని క్రియేట్ చేస్తాడు, దాంతో వీడి గొయ్య వీడే తవ్వుకుంటాడు. కాబట్టి మనం ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. ఈశ్వరుడు కూడా ఎప్పుడు సహాయం చేస్తాడంటే ఎవడైతే తనను తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నాడో వాడికే ఈశ్వరుడు సహాయపడతాడు. దీనికి ఒక రూల్ ఒకటి ఉన్నది. ఇప్పుడు ఒకడు నీళ్లలో పడి గిలగిల్లాడుతున్నాడు అనుకోండి మునిగిపోయే భయంతో, అప్పుడు పైవాడు వాడికి సహాయం చేయొచ్చు. ఇప్పుడు వాడు తేలే ప్రయత్నం చేస్తే పైవాడు వాడికి సహాయం చేయొచ్చు. వాడు తేలే ప్రయత్నం చేయకుండగా ఈ పై సహాయం చేయడానికి వచ్చిన వాడిని కూడా కిందకి లాగేసే పరిస్థితిలో కనుక వాడు ఉంటే వాడు చచ్చిపోవడం మాట అలా పెట్టి ఈ సహాయానికి వెళ్ళినవాడు కూడా చచ్చిపోతాడు. అలాంటి సందర్భాలు అనేకం జరిగాయి. వాడు కొంచెం భయం తగ్గించుకుని ఒక్క పిసరు చేతులు కాళ్ళు అలలాడించి నీటిలోంచి పైకి తేలుతాడు. అలా తేలిట్లా వాడు ప్రయత్నం చేస్తే వీడు వెళ్ళి ఓ తోపు దోసి ఒక కొంత సపోర్ట్ ఇస్తే గట్టి మీద పడతాడు వచ్చి. అంచేతనే తనను తాను రక్షించుకోవటానికి ప్రయత్నం ఎవడు చేస్తాడో